it's okay, but they slightly the echo or something. Maya, other computer is better. Let me see if I can get the other computer. No, it's all right, Kesha. It should be all right. Yeah. It's okay for me. Is it okay now? Yeah, it should be all right. Yes. Otherwise, we'll lose time. Yeah. Okay. You got 2 minutes, Tanke. Kesha, Sivaya, I can do the starting Pradhana. Now, I remembered yesterday evening, Gurwaya High School was Adhyanu, Apudu, school class lanni modalu pette mundara oka nalugu prarthana padyalo shlokalo I think that's I still I'm going to ask you some question about I'll say those say finish my prarthana then you can start yours nenu prarthana finish cheyagane me start cheyandi yeah once okay. I finish prarthana you can start immediately yeah sure I thought other way around he will do it. Yeah, I will do the general one, then you can, Keshavara, you can do the specific one to the context and all that. That's okay. Okay, sure. Okay. 8:59 together, 9 ke exact ka model pedadam. Yeah. Okay, sir, practice cheyali inta mundu. Intulo. Chule palana raga. Nagishwara chule palana. Adi usual adi. Nidra lapali, okay. Okay, I'll start now. Yeah. Okay, na? Yeah, please. Saraswati namastubhyam varade kamarupini vidyarambham karishyami siddhir bhautamesuda padmapatrasyalakshi padmakeshasivarnani nityam padmalayam devi samampadu saraswati bhagavati bharati punyendu bimbanana ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविज्ञानां हयग्रीवं पास्महे अगजानन पद्मार्कं गजानन महन्निशं अनेकदं तं भक्तानां एकदंतं पास्महे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः సో దీంతో కేశవరావుకి అందిస్తున్నాను. అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. సో నేను ఇప్పుడు మొదలు పెడుతున్నాను. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం మిథ్యా సిద్ధాంత దుర్ధ్వాంత విధ్వంసన విచక్షణ చైతీర్థఖ్యత నిర్భాసదాం నో హృదంబరే అర్తికల్పితకో అకల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థగురుర్భూయాద్ అస్మదిష్టాత సిద్ధయే తపో విద్యా విరక్త్యాది సద్గుణౌగాకరానహం వాదిరాజగురూన్ వందే హయగ్రీవదాశ్రయాన్ పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే దుర్వాదిధ్వాంతరవయే వైష్ణవేందీవరేందవే శ్రీరాఘవేంద్రగురవే నమో అత్యంత దయాళవే శ్రీమధ్వాచార్య సమారంభాన్ టీకాకృత్పాదమధ్యగాన్ అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం ఆపాదమౌళి పర్యంతం గురునామాకృతిం స్మరేత్తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యం చ మనోరథాః హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా అవధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. ఓకే, ఇప్పుడు ఇవాళ మనము ఈశావాసి ఉపనిషత్తు. ఇది అన్నిటికంటే షార్టెస్ట్ ఉపనిషత్తు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకంటే ముండకోపనిషత్తు అని ఒకటి ఉంది. ఆ ముండకోపనిషత్తులో నిజానికి 41 శ్లోకాలు ఉన్నాయి. అంటే శ్లోకాలు కొన్ని ఖండాలు అంటారు, ఖండాలు శ్లోకాలు చేరి 41 ఉన్నాయి. కానీ అది ఒక మిస్టేక్ జరిగిందన్నమాట. గౌడపాద కారికాస్ అని చెప్పి దాంట్లో ఆగమ పరిచ్ఛేదం అని చెప్పేసి అది ఉపనిషత్తు, అది పాఠ, అది ఉపనిషత్తు. అది ఆ ఉపనిషత్తులో 41 శ్లోకాల్లో ఈ 19 వీళ్ళు ఏం చేశారు, 12 పెట్టుకొని 29 ఆగమ పరిచ్ఛేదంలో పెట్టేశారు.
అది నిజానికి గౌడపాద కారిక, గౌడపాదలు చేసింది కాదు అది, అది పార్ట్ అది ఉపనిషత్తు. అందువల్ల ముండకోపనిషత్తు టోటల్ గా 41 శ్లోకాలు ఖండాలు చేరి ఉన్నాయన్నమాట. సో ఇట్ ఈస్ మచ్ బిగ్గర్ దాన్ ఈశావాస్యోపనిషత్తు. ఈశావాస్యోపనిషత్తులో ఇంకా తక్కువే ఉన్నాయన్నమాట శ్లోకాలు. సో కాబట్టి ఈశావాస్యోపనిషత్తు ఈజ్ ద షార్టెస్ట్ ఉపనిషత్తు. అది ఋగ్వేదంలో ఉందన్నమాట, ఋగ్వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తు. మనం ఏ మంత్రం కానీ ఉపనిషత్తు కానీ వేదం కానీ ఏది చేసినా సరే ఋషి దేవత ఛందస్సు అది చూసే చేయాలి, అది చేయకపోతే అసలు మన పాపం వస్తుందని చెప్తారు. అందుకని ఈ ఉపనిషత్తు కూడా ఇది ఋషి, ఋషి అంటే ఏంటంటే ఈ ఉపనిషత్తు ఎవరికి మొదట స్ఫురించిందో, అంటే నిజానికి భగవంతుడికి ఎప్పుడు ఉంది, బ్రహ్మదేవుడికి ఉత్తమాలైనటువంటి దేవతలకు ఎప్పుడూ అది స్ఫురిస్తూ ఉంటుంది. ఇన్ అడిషన్ టు దాట్ మనకు వేరే దేవతలకు కానీ వేరే ఋషులకు కానీ ఇది స్ఫురిస్తే వాళ్ళను కూడా మంత్రద్రష్టలు అంటే మంత్రం చూసిన వాళ్ళు అని పిలుస్తారు. ఆ రకంగా ఆ మంత్రానికి అతడు ఋషి అవుతాడనమాట. ఆ ఋషిని మనమంతా స్మరించాలి. ఆ మంత్రం వల్ల ప్రతిపాద్యమైనటువంటి దేవుడు పరమాత్ముడు సర్వోత్తముడైన దేవుడు అతన్ని స్మరించాలి. ఆ ఛందస్సు ఏమిటి అనేది చూడాలన్నమాట, ఈ ఋషి దేవత ఛందస్సును చూడాలి. సో మనకి ఈ ఈశావాస్యోపనిషత్తుకి దీనికి ఋషి ఎవరు అంటే స్వయంభూ మనువు అని ఆయన ఋషి, మీరంతా వినే ఉంటారు పేరు స్వయంభూ మనువు. ఆయన భార్య పేరు శతరూపాదేవి అని. ఈ స్వయంభూ మనువు ఈ మంత్రాన్ని మొదట కనుగొన్నాడు అనమాట, అంటే అతనికి స్ఫురించింది అనమాట. ఇవన్నీ అనాది కాలం నుంచి ఉన్నాయి, ఇది ఎప్పటి నుంచో ఉన్నది అనమాట. ఎందుకంటే ఇది అపౌరుషేయాలు, ఈ వేదాలన్నీ అపౌరుషేయాలు. భగవంతుడు ఎప్పుడు తాను అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దాంట్లోనే ఉంటాయన్నమాట ఈ వేదాలు. అందువల్ల ఇవి ఎప్పుడు ఉన్నటువంటిదే వీళ్ళకి మళ్ళీ కనబడతాయన్నమాట, ఇట్స్ లైక్ డిస్కవరీ లాగా అనమాట. సో ఉన్నదే వాళ్ళకి మళ్ళీ కనబడుతుంది అనమాట. ఈ రకంగా స్వయంభూ మనువు దీనికి ఋషి అయి ఉన్నాడు. దేవత ఎవరంటే యజ్ఞనామక పరమాత్ముడే దీనికి దేవత అనమాట. యజ్ఞనామక పరమాత్ముడు అంటే విష్ణువుని అవతారమే ఆయన. ఆయన దీనికి ప్రతిపాద్య దేవుడు, అంటే ఈ మంత్రం వల్ల ప్రతిపాద్యుడైనటువంటి దేవుడు. ఆ తర్వాత ఛందస్సు అనేది అనుష్టుప్పు ఉతిష్ఠుప్పు ఇవన్నీ వేరే వేరే ఛందస్సులు వస్తాయి. మనం మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ అనుష్టుప్ ఛందస్సులు ఉన్నాయి. సో మనం వెళ్ళేటప్పుడు చూస్తాం ఛందస్సులు. ఛందస్సు కూడా ఆ ఛంద అభిమాని అనుష్టుప్ ఛందస్సుకు బ్రహ్మాణి అంటే సరస్వతీదేవి అభిమాని దేవత. సో ఆ సరస్వతి స్మరణ కూడా చేసుకొని ఈ మనం ఈ ఉపనిషత్తు మొదలు పెడదాము. మీకు అందరికీ తెలిసినట్టుగా స్వయంభూ మనుకి ఆయనకి 5 మంది పిల్లలు అనమాట. ఆ 5 మంది పిల్లలు మీ ప్రియవ్రత ఆయన మహారాజు ఒక ఆయన, ఆ తర్వాత ఆ ఉత్తాన పాద అనే ఇంకొక ఆయన రాజు, వీళ్ళిద్దరు రాజులు. తర్వాత 3 కూతుర్లు అనమాట, ఆకూతి దేవహూతి ప్రసూతి అనే 3 కూతుర్లు, 2 కొడుకులు అనమాట. ప్రియవ్రత మహారాజు ఆయనకి 10 మంది కొడుకులు, కవి మహావీర సావన అనే 3 కొడుకులు సన్యాసం తీసేసుకుంటారు. మిగిలిన 7 మంది కొడుకులు మన ఏ సప్తద్వీపాలను పాలించేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఉత్తాన పాద ఆయన కొడుకులు మీకు తెలిసినట్టుగా ఆయనకి ఉత్తముడు అనే ఒక కొడుకు, తర్వాత ధ్రువుడు. ధ్రువుని కథ మీకు అందరికీ తెలుసు, ధ్రువ చరిత్రం. ఆ ధ్రువుడు ఉత్తాన పాద ఆయన కొడుకు అన్నమాట. తర్వాత ఆకూతి అనే కూతురు, స్వయంభూమను కూతురు ఆకూతి, ఆమె రుచి ప్రజాపతి, రుచి ప్రజాపతిని పెళ్లాడుతుంది అనమాట. ఈ విధంగా ఆకూతి రుచి ప్రజాపతి వీళ్ళకి పుట్టిన సంతానం. భగవంతుడే తాను యజ్ఞ నామకుడై వాళ్ళకి అక్కడ అవతారం చేస్తాడనమాట. చేసిన తర్వాత అంటే మనుమడయ్యాడనమాట, స్వయంభూ మనువు కూతురు ఆకూతి, ఆమెకు పుట్టిన అవతారం చేసిన వాడు పరమాత్మ, యజ్ఞనామక పరమాత్మ. పుట్టక ముందే ఒక ఒప్పందం చేసింటాడు, నీ కొడుకు పుడితే నాకు ఆయన దత్తం ఇవ్వాలి అని చెప్పేసి. సో మనుమడినే కొడుకుగా దత్తం తీసుకుంటాడు, అంటే స్వయంభూ మను మనుమడు యజ్ఞనామక పరమాత్మ ఆయన్ను తాను కొడుకుగా స్వీకారం చేస్తాడనమాట. చేసి నాకు ఎందుకంటే అది తెలుసు అనమాట, స్వయంభూమనుకు తెలుసు అనమాట, ఇతను సామాన్యుడు కాదు మనుమడైనా సరే ఇతను పరమాత్ముడే అని అతనికి తెలుసు అనమాట. అందుకని ఆ పరమాత్ముని పరమాత్ముడని తెలుసుకొని ఆయన ప్రార్థన చేస్తాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ రకంగా ఆయన చేస్తున్నాడని చెప్పి తెలిసిపోయి రాక్షసులు మింగడానికి వచ్చేస్తారనమాట. స్వయంభూ మనువునే నేను మింగేస్తాను అని చెప్పేసి వచ్చేస్తారనమాట. అప్పుడు స్వయంభూ మనువు ఏం చేస్తారంటే ఈ ఈశావాస్యోపనిషత్తు నుంచి ఆ యజ్ఞనామక పరమాత్మని స్తోత్రం చేస్తారనమాట. స్తోత్రం చేస్తే ఆ యజ్ఞనామక పరమాత్మ వచ్చి వాళ్లను ఆ రాక్షసులని సంహారం చేసేసి ఆ తన తాత ఆయన కాపాడతాడనమాట. అది ఆ బ్రహ్మాండ పురాణంలో
వృత్తాంతం అంతా చెప్తారు బ్రహ్మాండ పురాణంలో. మనము ఆచార్యులు యాక్చువల్లీ కోట్ చేసి చెప్తారు, స్వయంభో మనుహు ఏతై మంత్రై భగవంతం ఆకూతి సూనుం, ఆకూతి తన కూతురు కొడుకు అన్నమాట, దౌహిత్రు అంట అంటే కూతురు కొడుకు మనుమడు, ఆయనను యజ్ఞనామానం విష్ణుం తుష్టావ, యజ్ఞనామక పరమాత్మ విష్ణువన్ను ఈ విధంగా ఈ మంత్రంతో పిలిచి ఆయన్ను సంతృప్తి పడతాడనమాట, సంతృప్తి చేస్తాడనమాట. అందువల్ల అది ఇక్కడ చెప్తారనమాట ఈ బ్రహ్మాండ పురాణంలో, స్వయంభువ స్వదౌహిత్రం విష్ణుం యజ్ఞాభిదం మనుహు ఈశావాస్యాదిభి మంత్రై తుష్టావ అవహితాత్మన. అంటే స్వయంభువ మనువు తన కూతురు కొడుకైనటువంటి విష్ణువును యజ్ఞనామక యజ్ఞ అనే పేరు ఉండే ఆయనను ఈయన ఏం చేస్తాడు, ఈశావాస్య మంత్రాల నుంచి, ఈ మంత్రం ఉపనిషత్తు ఈశావాస్య నుంచి మొదలవుతుంది కాబట్టి దీనికి ఈశావాస్య ఉపనిషత్తు అని పేరు పేరు దాంతోనే మొదలవుతుంది ఆ వర్డ్తో, ఆ మంత్రాలతో ఆయన ఆయన స్తోత్రం చేస్తాడనమాట. చేసినప్పుడు ఏమవుతుంది, రక్షోభి ఉగ్రై సంప్రాప్త ఖాదితుం మోచిత తదా అంతే, అంటే ఆ రాక్షసులు భయంకరమైన ఆకారం చేసుకొని వచ్చి మింగడానికి వచ్చేస్తారు. అప్పుడు ఆ యజ్ఞనామక పరమాత్ముడు ఆయనను ఆ రాక్షసుని సంహారం చేసి ఆయనను ఆ రాక్షసు నుంచి ముక్తుణ్ణి చేస్తాడనమాట. చేసినప్పుడు స్తోత్రం స్తుత్వాయేవ యజ్ఞేన తాన్ హత్వా అవధ్యతాం గతాన్ ప్రాదాద్ధి భగవాన్ తేషాం అవధ్యత్వం హరః ప్రభు తైహి వధ్యత్వం తథా అన్యేషాం అతః కోహ అన్యః హరేః ప్రభు. అంటే ఏమిటంటే వాళ్ళు ఆ రాక్షసులకు ఒక వరం అనమాట, వరం సంపాదిస్తారన్నమాట. రుద్రుడికి ప్రార్థన చేసి తపస్సు చేసి మమ్మల్ని ఎవరు చంపకూడదు అని రుద్రుడు చెప్తాడు. నాకంటే కింద ఉన్నవాళ్ళు ఎవరు చంపి, నాకన్నా మీద ఉన్నవాళ్ళు ఎవరైనా చంపితే ఐ కాంట్ కంట్రోల్ దట్ అన్న, ఓ ఈయనకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉండరు కదా అని చెప్పేసి వాళ్ళు దే ట్రబుల్ ద హోల్ వరల్డ్. అప్పుడు ఈ భగవంతుడు అందుకని చెప్తాడనమాట, ప్రాదాది భగవాన్ తేషాం అవధ్యత్వం హర ప్రభు, ఆ గొప్పవాడైనటువంటి రుద్రదేవుడు ఇచ్చిన ఆ వరాన్ని వేరే వాళ్ళు ఎవరు ఏమి చేయలేరు కాబట్టి వాళ్ళు చాలా క్రూరులైపోయి అందరికీ తొందరిస్తుంటారు కాబట్టి అలాగా అవధ్యత్వం అంటే చంపబడకూడదు అనే వరం సంపాదించినటువంటి వాళ్ళను చంపడానికి ఇంకా వేరే ఎవరి చేత అవుతుంది, అందుకల్ల హరి సాక్షాత్తు పరమాత్ముడే వాళ్ళని చంపడానికి అవుతుంది కానీ ఇంకా వేరే ఎవరో వాళ్ళని చంపే పరిస్థితిలో ఉండరు కాబట్టి భగవంతుడు ఆ విధంగా వాళ్ళని చంపేసి చేసాడు అని చెప్పేసి ఇది ఇదంతా మనం తెలుసుకొని ఈ ఉపనిషత్తుకు ప్రవేశం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ ద పూర్వపీఠిక అన్నమాట, ఈ ఉపనిషత్తు వెనుక నడిచినటువంటి కథ. సో ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పిన ఈ విషయమే భాగవతంలో కూడా అదిని దాన్ని చెప్పారనమాట, వాళ్ళు ఈ విధంగా జరిగింది అనే వృత్తాంతము. అంటే ఈ స్వయంభూ మనువు దత్తత తీసుకోవడం, తన కూతురు కొడుకును తన కొడుకుగా దత్తత తీసుకోవడం, ఆట తర్వాత రాక్షసులు వచ్చి దండయాత చేయడం, తినేస్తామని చెప్పేసి తను బెదిరించడం, అప్పుడు భగవంతుడు వాళ్ళు రక్షించడం, ఇదంతా భాగవతంలో కూడా చెప్పారు. సో ఇవాళ మనము ఆ ఉపనిషత్తు అర్థం ఏమిటి అనే విషయాన్ని ప్రవేశం చేద్దాము. సో మొదటి మంత్రము ఈ ఉపనిషత్తు ఇలా మొదలవుతుంది అన్నమాట, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ యేన త్యక్తేన భుంజీతాః మా గృధః కస్యస్విత్ ధనం అని చెప్పేసి ఈ ఉపనిషత్తుకి చాలా మంది వ్యాఖ్యానాలు రాశారు. మనము ఒక సరళమైనటువంటి రాఘవేంద్ర స్వాములు వాళ్ళు కూడా వ్యాఖ్యానం రాశారు. సో రాఘవేంద్ర స్వాములు రాసినటువంటి వ్యాఖ్యానము అది మోస్ట్ రీసెంట్, అండ్ ఆ వ్యాఖ్యానం ఏంటంటే మనకు కన్వీనియన్స్ ఏంటంటే ఆ వ్యాఖ్యానంలో సింపుల్ సాంస్క్రిట్, అంటే ఆ సంస్కృతం రాఘవేంద్ర స్వాములు వాళ్ళు చేసింది మచ్ సింప్లర్, అండ్ మనలాంటి వాళ్ళకి కొంచెం సులభంగా అంటే కొంచెం సంస్కృతం సుమారుగా తెలిసిన వాళ్ళకి కూడాను అర్థమయ్యే రకంగా ఆయన దానికి వ్యాఖ్యానము డైరెక్ట్గా, ఆయన ఎక్కడ డైవర్షన్స్ కథలు పుట్టుకథలు అవి ఏమి చెప్పకుండా డైరెక్ట్గా ఎంత చెప్పాలని అంత మాత్రం చెప్పుకుంటా వెళ్ళిపోతారనమాట రాఘవేంద్ర స్వామి వాళ్ళు. ఆయన మహిమలు అనేక రకమైన మహిమలు చేసినా కూడా గొప్ప మహిమ అంటే ఆయన జీవితాంతం ఎప్పుడూ గ్రంథ రచన ఎక్కడ ప్రయాణం చేసే గ్యాప్ దొరికింది అంటే
గ్రంథరచన అనమాట. ఈ రకంగా అనేక శాస్త్ర విషయాలను జనాలకు సులభంగా అర్థమయ్యే రకంగా ఆయన రాశారు. చాలా పెద్ద సేవ, భగవంతుడి సేవ చేశాడు ఆయన. సో మనం ఆయన వ్యాఖ్యానం ముందు పెట్టుకొని మనం ఈ ఉపనిషత్తు చేస్తే ఈజీగా అవుతుంది. ఆయన ఈ ఉపనిషత్తు పొదన మొదలు పెడతా ఆయన ప్రార్థన చేస్తారు. శ్రీ ప్రాణపతిం అనమ్య పూర్ణబోధాది దేశికాన్ ఈశావాస్యోపనిషద కరిష్యామి అర్థ సంగ్రహం అని చెప్పేసి ప్రాణదేవుడు అంటే ముఖ్య ప్రాణదేవుడు ఆయనకు, ఆయన చే నమస్కరింపబడినటువంటి భగవంతుడికి, ఆ తర్వాత పూర్ణబోధ గురు అంటే మధ్వాచార్యుల వాడికి, ఇటువంటి గురు పరంపరలో వచ్చిన వాళ్ళందరికీను నమస్కారం చేసి ఈశావాస్య ఉపనిషత్తును వ్యాఖ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆయన వినయపూర్వకంగా చెప్పేసి, అస్య ఉపనిషద స్వయంభువో మనుః ఋషి యజ్ఞనామో హరిహి దేవత అనుష్టుభాది యథాయోగ్యం ఛందో జ్ఞేయం అని చెప్పేసి ఈ ఉపనిషత్తుకు ఆయన అదే స్వయంభువు మనుః ఋషి యజ్ఞనామక హరి దేవత, ఆ తర్వాత అనుష్టుప్, అనుష్టుప్ అంటే 8 అక్షరాలు పాదానికి ఉంటాయి, మొత్తం 32 అక్షరాలు శ్లోకానికి ఉండేది అనుష్టుప్ అంటారు. ఆ ఛందస్సు అంటే అన్ని దాంట్లో లేదు, మోస్ట్ ఆఫ్ దెమ్ అనుష్టుప్ ఛందస్సులు ఉన్నాయి. అనేజద్ ఇత్యాదిన తత్వ వివక్షు ఉపదిష్ట తత్వ అధికారిణ ఏవహి హృదయ అవతిష్టతే నా అన్యస్య ఇది ఏతద్ ఉపనిషత్ అధికార సిద్ధ్యర్థం విచ్ఛిన్న విషయ తృష్ణత్వం తావత్ ఆద్యేన మంత్రేణ సయుక్తికం విధత్తే అని చెప్పేసి, ఏంటంటే ఈ ఉపనిషత్తు చదవడానికి ఎవరండి అర్హులంటే ఎవరెవరికి శ్రద్ధ ఉంటారో వాళ్ళందరూ అర్హులే. ఈ ఉపనిషత్తు నేర్చుకోవాలని శ్రద్ధ ఉన్న వాళ్ళందరూ దీనికి అర్హులే. దీని మీద భక్తి విశ్వాసాలు శ్రద్ధ ఉండాలి అంతే అన్నమాట. వాళ్ళందరూ అధికారులే అవుతారు అని చెప్పేసి చెప్పి ఈ ఉపనిషత్తును మొదలు పెడుతున్నారు. ఏంటంటే ఇది మొదటి మంత్రం, ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధః కస్యస్విత్ ధనం. అంటే యత్కించ, యత్కించ అంటే ఈ ప్రపంచంలో మన కంటికి ఏమేమి కనబడుతుందో మనం చూస్తాం. ఎంత పెద్ద ప్రపంచం, దీంట్లో బహుచిత్ర జగత్ బహుధాకరణాత్ పరశక్తిరనంత గుణ పరమః అన్నట్టుగా ఎన్నెన్ని మనం అద్భుతాలు, నయాగరా ఫాల్స్ తీసుకోండి, లేకపోతే హిమాలయాలు తీసుకోండి, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉండేటువంటి మంచి మంచి నదులు కానీ, లేకపోతే పర్వతాలు కానీ, ఏవి తీసు సుందరమైన ప్రకృతి అన్ని చోట్ల మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రపంచాన్ని నిర్మాణం చేసిన వాడు పరమాత్ముడు. అందుకని చెప్తున్నాను అనమాట, యత్కించ జగత్ ఇదం తత్ సర్వం ప్రవృత్యర్థం ఆత్మని ఈశావాస్యం ఆవాసం అర్హతి ఇది ఆవాస్యం. ఆవాస్యం అంటే వాసం, వసించడం. వసించడం అంటే ఉండడం. ఆవాసం అంటే బాగా ఉండడం. బాగా ఉండడం అంటే ఏమిటి? బాగా ఉండడం అంటే పరమాత్ముడు అణు అణువులో వ్యాపించి ఉన్నాడు అని చెప్పేసి. భగవంతుడు ఏం చేశాడు? ఈ ప్రపంచాన్ని సృష్టి చేశాడు. సృష్టి తత్ సృష్ట్వ తదేవాను ప్రావిశత్ అని ఇంకొక చోట ఉపనిషత్తులో చెప్తారన్నమాట. ఈ ప్రపంచాన్ని సృష్టి చేసి దాంట్లో ప్రవేశం చేశాడు. అది కాదండి, సృష్టి చేసి ప్రవేశం చేశాడంటే ప్రవేశం చేయడానికి ముందు దేవుడు అందులో ఉండలేదా అని ఒక ప్రశ్న వస్తుంది. ఆ భగవంతుడు అనేక రూపాలతో ఉన్నాడు. ఆ దాంట్లో దానికి ఒక అస్తిత్వం ఇవ్వడానికి అది ఎప్పుడెప్పుడు వచ్చిందో అప్పుడే ఉన్నాడు దాంట్లో, ఒక రూపంతో అస్తిత్వం ఇచ్చే రూపంతో దాంట్లో ఉన్నాడు. కానీ ప్రవృత్తి రూపం అంటే దాన్ని నడిపించే రూపంతో ఇంకో రూపంలో ప్రవేశం, అంటే ఒక రూపంలో ఎప్పుడు ఉంటాడు ఆయన. ఆయన లేని చోటే లేదు. అందుకని ప్రపంచంలో సృష్టి చేసేటప్పుడే తాను ఆ రూపంలో ఒక రూపంలో ఉన్నాడు, ఇంకో రూపంలో దాంట్లో ప్రవేశం చేస్తాడు. అంటే ఈ ప్రవృత్తి దీన్ని నడిపించే రూపంలో మళ్ళీ ప్రవేశించి, అంటే సెకండ్ ఫామ్, అనదర్ ఫామ్ హీ ఎంటరింగ్. రెండు కూడా అంటే యాక్చువల్గా నిజానికి భగవంతుడు అనంత రూపాలతో ఉంటాడు. రెండేనా అంటే మళ్ళీ రెండే కాదు, మనం ముఖ్యంగా రెండు చూస్తున్నాం ఇక్కడ అంతే. దేవుడు అన్ని చోట్ల అనంత రూపాలతో ఉంటాడు. ఇది ఎలాగ సాధ్యం అంటే మనం చైతన్య శక్తి, అతను ఆ చైతన్య శక్తి అటువంటి అపారమైనటువంటి శక్తి ఇది, అందువల్ల ఉండగలడు అనమాట. సో అదిని చెప్తున్నారు అనమాట. ఆవాస్యం అంటే వసించడానికి యోగ్యమైనది. ఇది ఈశస్య ఆవాస్యం అంటే ఈ భగవంతుడు ఉండడానికి ఈ ప్రపంచం చాలా ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచంలో దేవుడు ఉండడానికి చాలా ఇట్స్ వెరీ 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 ఫిట్ ప్రాపర్, చాలా ఉండదగ్గది అయింది ప్రపంచం.
అందుకని అటువంటి ప్రపంచంలో ఉన్నాడు అని చెప్పడానికి ఆవాస్యం అని ప్రయోగం చేశారు. ఈశస్య ఆవాస్యం ఈశావాస్యం విగ్రహవాక్యం అంటారు చూడండి. ఈశస్య అంటే షష్ఠీ తత్పురుషం అన్నమాట. భగవంతుడు ఉండడానికి యోగ్యమైనటువంటిది అనేది ఈశావాస్యం అనే శబ్దం చెప్తుంది అన్నమాట. ఈశ అనుప్రవిష్టం అంటే భగవంతుడు ప్రవేశం చేసినటువంటిది ఈ ప్రపంచం. తదేవ అనుప్రావిశతు ఇత్యాదేహే, ఈ ప్రపంచాన్ని ప్రవేశించాడు దేవుడు అనే వాక్యాలు ఉన్నాయండి ఆ రకంగా అని చెప్తా. అత అస్వతంత్రం అని చెప్పేసి అంటే ఏమిటి, ఇతి భావ అంటే ఈ ప్రపంచం తానే ఏమి చేయలేదు. నిజానికి ప్రపంచానికి స్వాతంత్రం అంటే ఇట్ హ్యాస్ టు బి యాక్టివేటెడ్, ఆ యాక్టివేషన్ ప్రాసెస్ దేవుడి దగ్గర నుంచి ఉంది. అంటే స్వతహా అది అస్వతంత్రమైంది, భగవంతుడు ప్రవేశం చేసి భగవంతుడు అన్ని నడిపిస్తాడు. సో హీ మేక్స్ ఎవ్రీథింగ్ ఫంక్షన్ అని చెప్పేసి కించ జగత్యాహ ప్రకృత ప్రకృతౌ ఇదం సర్వమాశ్రితం అని చెప్పేసి అంటే ఇది ఈ జగత్తు ఈ ప్రపంచం సృష్టింపబడాలంటే దీనికి ఒక ప్రకృతి, మూల ప్రకృతి అంటారు చూడండి, ప్రైమార్డియల్ మ్యాటర్. ప్రైమార్డియల్ మ్యాటర్ నుంచి ఈ ప్రపంచాన్ని సృష్టి చేశాడు భగవంతుడు. అంటే మట్టితో కుండ చేసినట్లుగా ఈ ప్రైమార్డియల్ మ్యాటర్ నుంచి ఈ జగత్తును భగవంతుడు సృష్టి చేశాడు. అందువల్ల ఇక్కడ ఏం చెప్పారు చూడండి, జగత్యాం జగత్తు, జగత్తులో ఉన్నటువంటి జగత్తు. అదేంటండి జగత్తులో ఉన్నటువంటి జగత్తు అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ జగత్యాం అంటే ప్రకృతి, మొదటి జగత్ అనే శబ్దానికి ప్రకృతి, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతిని ఆశ్రయించుకొని ఉన్నటువంటి జగత్తు అని చెప్పేసి అర్థం అన్నమాట. ఈ రకంగా ఉన్నటువంటి సమస్త జగత్తులో కూడాను సాచ ఈశ ఆయత్త అపి అస్వతంత్రం, భగవంతుడి అధీనంలో ఉంది కాబట్టి ఈ జగత్తు అస్వతంత్రమై ఉందండి. అందుకనే ఈశ శబ్దం ఉంది చూడండి, ఈశ ఈశ దాస అంటాం. ఈశ అనే శబ్దమే నియమించువాడు నాయకుడు దొర దొర అంటాం తెలుగులో దొర అంటాం చూడండి. ఈ ఆ రకంగా ఈశ అంటే పెద్ద దొర, ఆయన అన్నిటినీ నియమించేవాడు. అందుకని ఈశ అనే శబ్దము ఆయన దొర, ఆయన స్వతంత్రుడు అని చెప్తున్నా అనమాట బేసిక్ గా. సో తేన కారణేన తేన ఈశ్వరేణ, తేన అంటే అతని వల్ల, తేన అంటే దాని వల్ల అంటే ఆ కారణం వల్ల లేకపోతే ఆ భగవంతుడి వల్ల ఎలా అని తేన త్యక్తేన ఆ కారణం వల్ల, ఏ కారణం వల్ల అతడు స్వతంత్రుడైన కారణం వల్ల అతని నుండి ఇయ్యబడినటువంటి తేన త్యక్తేన అంటే మనకు దేవుడు ఏమిస్తాడో దాన్ని తీసుకోండి, నాది ఇది నాది 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 అని చెప్పేసి అన్నీ తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. దే అంటే మనది అని మనం తీసుకుంటాం, మన ఇల్లు ఉంటుంది, మన సో మెనీ థింగ్స్ అవర్ వి ఓన్ అని, కానీ అది దేవుడు ఇచ్చినది అనే భావన మనకు ఉండాలి. అందువల్ల తేన త్యక్తేన అంటే ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటిది ఏమేముందో, దత్తేన త్యక్తేన అనే శబ్దానికి దత్తేన ఇవ్వబడిన, అతడిచే ఇవ్వబడిన విత్తం అంటే విత్తేన అంటే సంపత్తు, అతని వల్ల ఇవ్వబడిన సంపత్తి ఏది ఉంటుందో దాన్ని మీరు స్వీకారం చేయండి. ఎదురుచ్ఛా లాభ సంతుష్ట అని మనం చెప్పాలి, అంటే అయ్యో దేవుడు మనకి ఇంత ఇచ్చాడు, నాకు ఇంతే ప్రాప్తి, ఇది నా దీంతో నేను సంతృప్తి పడతాను, కంటెంట్మెంట్ ఉంటాను చూడండి, అది ఉండాలన్నమాట. అందువల్ల ఎదురుచ్ఛా లాభేన ఆ దేవుడు మనకి ఎంత ఇచ్చాడో అంతటిలో మనం సంతృప్తి పడి దాన్ని భుంజీతాహ భోగం కురియాహ అని, అంటే దాన్ని అనుభవించండి. దేవుడు ఇచ్చాడు అయ్యి దేవుడికి సంబంధపట్టింది నాకు అక్కర్లేదు అని అనండి అని అర్థం కానే కాదు, దేవుడు ఇచ్చాడు తీసుకోండి అనుభవించండి, ఎంజాయ్ ఎంజాయ్ ఎవ్రీథింగ్, బట్ దేవుడు ఇచ్చినది అనే దృష్టికోణం పెట్టుకొని ఎంజాయ్ చేయండి. భుంజీతాహ అండ్ డోంట్ కోవెట్ ఫర్ నైబర్స్ ప్రాపర్టీస్, టేక్ వాట్ ఎవర్ ఇస్ యువర్స్, టేక్ ఇట్ ఎంజాయ్ ఇట్, డూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు వాంట్ బట్ డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ లీగల్, డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ప్రాపర్ ఫర్ యూ, గివన్ టు యూ బై గాడ్, యాక్సెప్ట్ ఇట్ అండ్ టేక్ ఇట్ అని చెప్పేసి అనమాట. భుంజీతాహ భోగం కురియాహ అని చెప్పేసి చెప్తున్నారు. ఇల్లి ఇంకోటి ఏం చేయాలి, ఓం ఈశావాసం సర్వం మెత్కించి జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధ కశ్యస్విద్ధనం అని. కశ్యస్విత్ అంటే వేరే ఎవరిదో ఒకటి, వాడి సొత్తును మా గృధ అంటే డోంట్ గ్రాబ్ ఇట్ ఫ్రమ్ సంబడి ఎల్స్, వాట్ ఎవర్ ఈజ్ యువర్స్ టేక్ ఇట్, మా గృధ నా ఆకాంక్షేయ డోంట్ కోవెట్ సిఓవిఈటి అంటే కోవెట్, డోంట్ కోవెట్ ఫర్ సమ్ వన్ ఎల్సెస్ ప్రాపర్టీస్, వాట్ ఎవర్ ఈస్ గివన్ టు యూ ఎంజాయ్ ఇట్. సో మా గృధ నా ఆకాంక్షేయ
ఈషాద్ అన్యస్య అస్వాతంత్రేణ తస్య దానే సామర్థ్య అభావాత్ ఈషదత్తేన ఏవ వర్తేత. అంటే భగవంతుడు ఇచ్చిన దాన్ని వదిలిపెట్టి ఇంకేటేదో నాకు కావాలి, నాకు అది కావాలి అని చెప్పేసి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, ఆయన ఇచ్చిన దాన్ని మాత్రం నీవు అనుభవించు అని చెప్పేసి ఈ శ్లోకం చెప్తుంది. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ స్టార్టింగ్. మనం జీవితంలో భగవంతుడిని ఎలా చూడాలి, మన అవుట్లుక్ ఎలా ఉండాలి అనేది ఈ శ్లోకం చెప్తుందన్నమాట. దానికోసం దిస్ ఇస్ రియలీ రియలీ వెరీ వెరీ అప్రాప్రియేట్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ రకంగా చెప్పేసి నెక్స్ట్ శ్లోకంలో మనం ఏం చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నమాట. తృష్ణ అవచ్ఛేదవత్ స్వ ఉచిత కర్మ అనుష్ఠానమపి జ్ఞానార్థిన ఆవశ్యకం ఇత్యాహ. అంటే మనము మన దురాశలను మా ఆపు చేసిన తర్వాత, సో వీ డోంట్ హ్యావ్ ద ఈవిల్ డిజైర్స్, దెన్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ఈస్ అప్రాప్రియేట్ దోస్ యాక్షన్స్ యూ హ్యావ్ టు ఇండల్జ్ ఇన్. స్వ ఉచిత కర్మ అనుష్ఠానం అంటే మీకు ఉచితమైనటువంటి, మీకు చేయదగినటువంటి కర్మ అనుష్ఠానాన్ని మీరు చేయాలి. అది నిజమైన జ్ఞాని లక్షణం అన్నమాట. ఎప్పటిదాకా చేయాలండి? ఇవాళ ఒకరోజు చేస్తే చాలా, రేపు ఒకరోజు చేస్తే లేదు, జీవితాంతం చేయాలి. మీరు చేయదగిన కర్మ మీరు ఎప్పుడూ చేయాలి. అది దాన్ని చెప్తారన్నమాట ఈ రెండో శ్లోకంలో. కురువన్నేవేహ కర్మాణి జిజీవిషే శతం సమాహ ఏవం త్వయి న అన్యతేతోస్తి న కర్మ లిప్యతే నరే. కురువన్ ఏవ, ఇక్కడ ఒక్కొక్క శబ్దాలకి అర్థం చెప్తే ఈ విల్ బి ఈజియర్ ఫర్ యూ. కుర్వన్ చేత చేస్తూ ఉండాలి. ఇహ ఇహ మీకు ఇచ్చిన ఈ దేహంలో, ఈ సంసారంలో, ఈ జగత్తులో, అన్ని చోట్ల. ఇహ అంటే ఇక్కడ, ఇక్కడ అంటే ఎక్కడ మీకు ఏ దేహం ఇచ్చారో ఆ దేహంలో మీరు సాధన చేయండి. ఎక్కడ మీరు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లో సాధన చేయండి. ఏ ఊళ్ళో ఉంటారో ఆ ఊళ్ళో సాధన చేయండి. ఎక్కడున్నారో అక్కడ, ఇహ ఈ దేవుడు ఇచ్చిన చోట్లో, ఇక్కడ సాధన చేయండి. కుర్వన్ చేస్తూ ఉండాలి. కర్మ అని కర్మలు చేయాలి. ఏమి కర్మలు చేయాలి? మీకు యోగ్యమైనటువంటి కర్మలు. ఎప్పటిదాకా చేయాలి? ఆ జీవితం. అందుకనే జిజీవిచే శతం సమాహ. సమా అనే శబ్దానికి సంవత్సరం, ఇయర్స్. సమాహ మీన్స్ ఇయర్స్, శతం మీన్స్ హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్. ఓహో, యు వాట్ ఇఫ్ ఐ లివ్ 110 ఇయర్స్, 110 ఇయర్స్. వాట్ ఇఫ్ ఐ లివ్ ఓన్లీ 80 ఇయర్స్, 80 ఇయర్స్. ఎంత జీవితం అంటే యావత్ జీవితం అని. ఆ నూరేళ్ళ, మనం నూరేళ్ళ ఆయుష్ అంటాం కదా, ఆ రకంగా ఇట్స్ జస్ట్ జనరిక్ టర్మ్. నూరేళ్ల ఆయుష్ అంటే ఎంటైర్ లైఫ్ స్పాన్. ద ఎంటైర్ లైఫ్ స్పాన్ శతం సమాహ జిజీవిషేత్ జీవితం ఇచ్చా కురియాత్ అని. జిజీవిష అంటే జీవించాలని ఇచ్చ చేయాలి. నూరేళ్ళు జీవించాలి. ఎలాగా? కర్మ చేస్తూ జీవించాలి. కర్మ చేయను, లేజీగా ఉంటాను, అలా ఇలా అని చేయకూడదు. కర్మ చేస్తూ జీవించాలి. మీకు చేతనైన కర్మలు చేయాలి. ఏవం త్వయి న అన్యతేతోస్తి న కర్మ లిప్యతే నరే. అలా కాదండి, కర్మ చేస్తే మనకు బంధాలు వస్తాయండి. కర్మ చేయకుండా ఉంటే ఏ బంధాలు ఉండవు. మన కర్మాల ఎక్కడ బంధాలు? బంధకం కర్మ. నేను కర్మ చేయను అప్పుడు నాకేం బంధాలు ఉండవు అని ఎవరన్నా అనుకుంటే, నాయన నువ్వు కర్మ చేయకపోతే నీకు ఇంకా బాగా బంధాలు పట్టుకుంటాయి. కర్మ చేయకపోతే బంధాలు ఉండవు అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ కర్మ చేయకపోవడం అనేది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్, దీనికి గీతలో కృష్ణుడు చెప్తారనమాట, న కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠే త్యకర్మ కృత్ అని. మనం ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండాలి. అంటే మనకు కర్మ అంటే ఏదో అక్కడ ఇక్కడ పారాడడం, లేకపోతే అక్కడ ఇక్కడ పరుగులు తీయడం, అది చేయడం, ఇది చేయడం, అది ఒక్కటే కర్మ కాదు. కూర్చున్న చోటే మనం పడుకుంటామంటే పడుకోవడం ఒక కర్మనే, ఊపిరి తీసుకుంటాం, ఊపిరి తీసుకోవడం ఒక కర్మనే. మనకు తెలియకుండా మన మనసులో ఆలోచన చేస్తాం, మానసిక కర్మ అది. మాట్లాడతాం కదా, అది వాచిక కర్మ. ఏం మాట్లాడండి, నేను మాట్లాడను, ఏమి ఆలోచన చేయను, పడుకుంటానంటే పడుకున్నప్పుడు మీ మనస్సు పరిగెడుతుంటే అది కర్మ. లేదు, గాఢ నిద్రలో ఉన్నారా, గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా నా గాఢ నిద్ర చేస్తున్నారు, అదే ఒక కర్మ. సో ఆ రకంగా ప్రతి ఒక్కటి కర్మలే. కర్మ చేయకుండా ఉండలేడు. ఆ నేను కర్మ చేయను అని తింటావా లేదా? ఆకలిస్తే తింటావు కదా, ఆ కర్మ చేస్తావా లేదు? కాబట్టి కర్మ చెయ్యను అని చెప్పి నువ్వు ఎక్కడైనా కూర్చోవడానికి అవ్వదు నాయనా. నువ్వు కర్మ చేసే చేయాలి. యు డోంట్ హ్యావ్ ఎ చాయిస్. సో అందువల్ల నేను కర్మ చేయకుండా కూర్చుంటాను అంటే అది కుదరదు. అదే అందుకని చెప్తున్నాడు, ఏవం త్వయి నీలో, త్వయన్ నీ లోపల అంటే నీ విషయంలో, నా అన్యత ఇత అస్తి నా కర్మ లిప్యతే నరే. నరే మనుష్యుడిలో కర్మ లిప్యతే అంటే లేపం, అంటే లింక్ టెయింట్ అంటాను, టిఏఐఎన్టీ టెయింట్.
అంటే నేను కర్మ చేయకపోతే నాకేమి అంటుకోదు, నువ్వు కర్మ చేయకపోతే అదే అంటుకుంటుంది. నాకు నా కర్మ లిప్యతే నరే అంటే నా అనేది డబుల్ నుంచి నా అన్యత ఇత అస్తి నా కర్మ లిప్యతే నరే డబుల్ నెగిటివ్. కర్మ లేకపోతే లేపం ఉండదు అనుకుంటే అది కుదరదు, లేపం ఉండే ఉంటుంది. సో నా కర్మ నా లిప్యతే ఇది నా, కర్మ చేయకపోతే నీకు లేపం ఉండదు అనేది నిజం కాదు, యాక్చువల్లీ ట్రిపుల్ నెగిటివ్. సో ఆ రకంగా అంటే అర్థం ఏంటంటే నీవు కర్మ చేస్తేనే కుదురుతుంది, కర్మ చేయను తప్పించుకుంటాను బంధం ఉన్నదప్పుడు నాకు అనుకుంటే అది కుదరదు, అప్పుడు నీకు బంధం వచ్చే వస్తుంది. నీకు బంధం ఉండకూడదంటే జ్ఞానంతో నీవు కర్మ చేసి అయ్యా దేవుడు నాతో చేస్తున్నాడయ్యా నేను నా చేతనే నేను చేస్తున్నాను దేవుడు నాతో చేస్తున్నాడు అంతే అని నీవు దేవుడి మీద భక్తి పెట్టుకొని చేస్తే నీకు అది కర్మ అంటుకోదు, కానీ చేయకుండా కూర్చుంటాను అంటే కుదరదు, అది పాపమే అవుతుంది. అందుకని ఆ కర్మ నీవు చేస్తూ ఉండే ఉండాలి, కర్మ చేయకపోవడం అనేది కుదరదు అనే కర్మ సిద్ధాంతాన్ని చాలా చక్కగా ఈ రెండో శ్లోకంలో మనకు చెప్పారు. సో అది అయిన తర్వాత నలిప్యత ఇది నాస్తి అదే చెప్తాను, ఇత కర్మ కరణాత్ అన్యథ అకరణే కర్మ పాపం నలిప్యత. కర్మ అంటే పాప, కర్మ చేస్తే పాపం వస్తుందండి, కర్మ చేయను పాపం రాదు అనుకుంటే అన్యథ అకరణే కర్మ పాపం నలిప్యత, కర్మ చెయ్యకుండా ఉంటే కర్మ పాపము నన్ను అంటుకోదు అనేది ఇది నాస్తి, అది కుదరదు, ఆ రకంగా అవ్వదు అని చెప్పేసి భగవత్ పూజాత్మ కుర్వంత పాపాని బాధంత ఏవ అంటే భగవంతుని పూజ చేయకుండా నీవు, సో భగవత్ పూజాం అకురువంత భగవంతుడి పూజా రూప అంటే మీరు ఏదో కర్మ చేస్తారు అదే పూజ అనుకోండి. ఇప్పుడు ఎక్కడికో వెళ్తారు, అంగడికి వెళ్తారు, అంగడిలో సామాన్లు తీసుకొస్తారు, తీసుకొచ్చేటప్పుడు కూడా ఇది దేవుడి కార్యానికి ఉపయోగిస్తాను, ఇది నా మంచికి ఉపయోగిస్తాను, నా కుటుంబ సభ్యుల కోసం ఉపయోగిస్తాను, నా దేహం నడపడానికి, దేహ వ్యాపారం శరీరమాధ్య కలు ధర్మ సాధన అని చెప్పేసి నా దేహం నడపడానికి ఉపయోగిస్తాను, ఇది మళ్ళీ దేవుడికే ఉపయోగిస్తాను అంటే ఈవెన్చువలీ ఇట్ ఈస్ టువర్డ్స్ గాడ్ అనే ఒక అనుసంధానంతో మీరు చేస్తే అప్పుడు పాపాలు మిమ్మల్ని బాధించవు, కానీ అసలే చేయను కర్మలు అంటే అది కుదరదు. అందుకని పూజ చేయకుండా ఉండడమే పాపం, కానీ పూజాత్మకంగా ప్రతి ఒక్క కర్మ ఏ కర్మలు చేస్తారో అదే దాంట్లో దేవుడిని స్మరించుకోండి, ఏదో కర్మ చేస్తారు మీరు, ఏదో గేమ్ ఆడుతుంటారు, గేమ్ ఆడేటప్పుడు దేవుడి స్మరణ ఉండదు, ఆ గేమ్ ఆడడానికి ముందో గేమ్ ఆడిన తర్వాతనో అయ్యి దేవుడు నాకు శక్తి ఇచ్చాడయ్యా నేను ఆడాను అనుకో చాలు అంతే అయిపోతుంది. జస్ట్ ఒక క్షణం ఆ శక్తి ఇచ్చిన వాడిని ఒక స్మరణ, గ్రాటిట్యూడ్ అంటాను. సో ఆ రకంగా దేవుణ్ణి ఒక క్షణం స్మరించడం వల్ల దానివల్ల మనకు మంచి అవుతుంది, ఎందుకంటే దాన్ని ఇచ్చిన తన్ని మనం కృతజ్ఞతాపూర్వకంగా స్మరిస్తున్నాం అనమాట, బేసికలీ దట్స్ వాట్ ఇట్ ఈస్. అందువల్ల ఈ కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుని పూజాత్మకంగా మనం ప్రతి ఒక్క కర్మ చేయాలి అనే విషయాన్ని అది మనకు తెలుపుతోంది. సో ఇక్కడికి నేను పాస్ చేస్తాను, ఎందుకంటే క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఐ జస్ట్ వాంట్ అలో సమ్ టైమ్ ఫర్ క్వశ్చన్ ఆన్సర్స్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. చెప్పండి. మీరు ఇందాక మొదటి శ్లోకంలో భగవంతుడు మూల ప్రకృతి నుంచి అన్ని సృష్టించాడని అన్నారు కదా, మేబీ ఇట్స్ బిట్ ఆఫ్ ఎ డిగ్రెషన్, అంటే మూల ప్రకృతి భగవంతుడికి సపరేట్ గా ఉంటుందని ఒక ఊహ ఉందా, లేకపోతే భగవంతుడిలో పార్ట్ అనుకోవాలా? అది దానికి చాలా చక్కగా చెప్తారనమాట భాగవతంలో, దానికి ద్రవ్యం కర్మచ కాలశ్చ స్వభావో జీవ ఏవచ యద్ అనుగ్రహత సంతి న సంతి యదుపేక్షయా అని చెప్పేసి అది స్వతంత్రంగా ఉండదు. మనం ఇంగ్లీష్లో ఒక రెండు వర్డ్స్ ఉన్నాయి, ఒక వర్డ్ ఉంది సపరేట్ అని, సపరేట్ అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. సపరేట్ అంటే డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అని చెప్పి, సపరేట్ అంటే అవి రెంట్ని విడదీయడానికి అవ్వదు. సో దర్ టూ ఎంటిటీస్ విచ్ ఆర్ కెనాట్, వన్ కెనాట్ బి వితౌట్ అదర్, సో దే ఆర్ ఇన్సపరబుల్. దాన్ని కూడాను సపరేట్, సపరేట్ మీన్స్ దే హ్యావ్ సపరేట్ ఎగ్జిస్ట్, దట్ మీన్స్ వన్ కెన్ బి వితౌట్ అదర్ అనే దానికి సపరేట్ ఉంది. సపరేట్ అంటే డిఫరెంట్ అనే దానికి సపరేట్. సో ఈ మూల ప్రకృతి అనేటువంటిది భగవంతుడి నుంచి హీస్ పర్వేడెడ్ బై గాడ్, ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ, నథింగ్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. అందుకనే ద్రవ్యం కానీ కాలం కానీ కర్మ కానీ ఏదన్నా తీసుకోండి, ఆల్ దీస్ ఆర్ దేర్ బికాస్ వీ నో టైమ్ ఈస్ దేర్, వీ నో టైమ్ ఈస్ జడ. అదే రకంగా వీ నో సో మెనీ, ఒక చైర్ చూస్తాం, చైర్ ఈస్ దేర్, దేవుడే చైరా కాదు, కానీ చైర్లో దేవుడు ఉన్నాడా లేడా, ఉన్నాడు. బికాజ్ ఆ చైర్ అనేది దేవుడు అణువణువులో ఉన్నాడు, హీఈస్ దేర్ ఇన్ ఎవరీ యాటమ్. సో ఈ మూల ప్రకృతి అనేది
భగవంతుడి నుండి స్వతంత్రంగా ఉండే వస్తువు కాదు. అయితే భగవంతుడి కంటే వేరే అయిన వస్తువే అది, ఎందుకంటే భగవంతుడు జడం కాదు, హీఈస్ నాట్ ఇనర్ట్, హీఈస్ సెంటియంట్, హీఈస్ చైతన్య స్వరూపుడు దేవుడు. మూల ప్రకృతి జడం, ఇట్ ఈస్ ఎ ఇనర్ట్ ఆబ్జెక్ట్. హౌ కెన్ ఎ సెంటియంట్ బి ఈక్వేటెడ్ విత్ ఇనర్ట్ ఆబ్జెక్ట్? ద టూ డిఫరెంట్ థింగ్స్. బట్ ద ఇనర్ట్ ఆబ్జెక్ట్ కెనాట్ హ్యావ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ వితౌట్ గాడ్. ఇట్ ఈస్ నెవర్ కెనాట్ బి సపరేటెడ్, దే ఆర్ ఇన్సపరబుల్. ఆ రెంటిని విడదీయలేం, విడదీయడానికి వీలు కాదు. విడదీస్తే అది ఎగ్జిస్ట్ అవ్వదు. ఎనీథింగ్ దట్ కెన్ దట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్ ఈస్ ఇన్కన్సీవబుల్, ఇట్స్ నాట్ పాసిబుల్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, హైపోథెటికల్ ఇఫ్ సంథింగ్ ఇస్ సపరేట్ ఫ్రమ్ గాడ్, గాడ్ ఈస్ నాట్ దేర్, మీన్స్ ఇట్ సీజెస్ టు ఎగ్జిస్ట్. సో అందువల్ల మూల ప్రకృతి అనేటువంటిది దేవుడి నుండి విడదీయడానికి వీలు లేనటువంటిది, అయితే దేవుడి కంటే వేరైనది. ఇప్పుడు కుమ్మడి కుమ్మరి ఏం చేస్తాడు, కుమ్మరి కుండలు చేస్తాడు. కుమ్మరి కుండలు చేసినప్పుడు కుమ్మరి వేరే, కుండలు వేరే, మట్టి వేరే, కానీ మట్టితో కుండలు చేస్తాడు. కానీ అక్కడ డిఫరెన్స్ ఏమిటంటే కుమ్మరి మట్టి లోపల లేడు, అతడు మట్టితో కుండలు చేస్తాడు నిజమే, కానీ మట్టి లోపల కుమ్మరి లేడు, కుండల లోపల కుమ్మరి లేడు. కానీ భగవంతుడి విషయంలో అలా కాదు, అతడు మూల ప్రకృతి నుంచి చేసినప్పుడు మూల ప్రకృతిలో అతడి రూపాలే ఉన్నాయి. ఆ మూల ప్రకృతి, ఇమాజిన్ సంథింగ్, ఒక ప్రిజం ఉందనుకోండి, ప్రిజం లోపల లైట్ వేస్తారు, ప్రిజం ఈజ్ డిఫరెంట్, లైట్ ఈజ్ డిఫరెంట్, బోత్ ఆర్ ఆక్యుపైయింగ్ ద సేమ్ స్పేస్. సో ప్రిజం లోపల లైట్ ఉంటుంది. ఆ రకంగా దేవుడు ప్రతి ఒక్క దాంట్లోనూ ఉన్నాడు, మూల ప్రకృతిలో అణు అణువులోనూ దేవుడు ఉన్నాడు. సో అతడు ఏం చేస్తాడు, మూల ప్రకృతి నుంచి మూల ప్రకృతి మీద డిపెండ్ అయ్యాడా దేవుడు అని అనుమానం వస్తుంది చాలా మందికి. దే హీస్ నాట్ డిపెండెంట్ బికాజ్ మూల ప్రకృతి ఈస్ ఎంటిటీ, హీ కెన్ క్రియేట్ వితౌట్ యూజింగ్ మూల ప్రకృతి. చేసే దేవుడికి చేయగలడా అని చేయగలడు, కానీ చెయ్యడు. ఎందుకంటే అతడికి అది ఇష్టం కాదనమాట. హీ వాంట్స్ టు యూస్ గో బై ద రూల్స్. హీ నోబడి మేడ్ రూల్స్ ఫర్ హిమ్, హీ మేక్స్ రూల్స్ ఫర్ హిమ్సెల్ఫ్. హీ మేక్స్ ఐ వాంట్ టు గో అబైడ్ బై రూల్స్, ఐ కెన్ డూ వితౌట్ రూల్స్, ఐఎమ్ బియాండ్ ఎవ్రీథింగ్, సో ఐ కెన్ డూ వితౌట్ రూల్స్ అని చెప్పేసి దేవుడు చేయవచ్చు భగవంతుడు, కానీ అలా చెయ్యడు అనమాట. ఎందుకు అంటే హీ సేస్ ఓకే, ఐఎమ్ ద వన్ హూ ఇస్ మేకింగ్ ద రూల్స్, లెట్ మీ ఫాలో ద రూల్స్ మై సెల్ఫ్ సో దట్ ఐ జస్ట్ మేక్ థింగ్స్ ఫంక్షన్ దన్ స్మూత్లీ. అందువల్ల మూల ప్రకృతి నుంచి ప్రపంచాన్ని నిర్మాణం, ప్రైమార్డియల్ మ్యాటర్ అనేది ఉంది కదా, వీ నో దట్ ప్రైమార్డియల్ మ్యాటర్ ఎగ్జిస్ట్ అండ్ ఇట్ ఈస్ దేర్ అట్ ఆల్ టైమ్స్. మ్యాటర్ కెన్ నేదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. సో మ్యాటర్ ఈస్ నాట్ గాడ్, బట్ మ్యాటర్ కెన్ నేదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. యాక్చువల్లీ నౌ నాట్ మ్యాటర్ యాక్చువల్లీ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ నౌ వాట్ ఎవర్ దట్ మ్యాటర్ ఎనర్జీ దే కాల్ సింక్ ఆఫ్ దట్ ఆర్ వాట్ ఎవర్ ద కాంబినేషన్ ఆఫ్ దట్. సో దే ఆర్ ఎటర్నల్ అని చెప్పి చెప్తాం అనమాట. సో దట్ ఎటర్నాలిటీ ఈస్ దేర్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ద ఇనర్ట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ గాడ్. బట్ ఇఫ్ ఈస్ ద ఇనర్ట్ ఆబ్జెక్ట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్, దట్స్ ఆల్సో ఎ ప్రాబ్లమ్. ఇట్స్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ గాడ్, ఇట్ ఈస్ పర్వేడెడ్ బై గాడ్, ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై గాడ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ బికాస్ ఆఫ్ గాడ్ ఓన్లీ, అండ్ ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ గాడ్, ఇట్ ఈస్ ఇన్సపరబుల్ ఫ్రమ్ గాడ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్. సో డిఫరెంట్ అనే అర్థానికి ఆ అర్థంలో సపరేట్, కెనాట్ బి ఇండిపెండెంట్ ఆఫ్ హిమ్, కెనాట్ బి వితౌట్ హిమ్ అనే విషయంలో ఇన్సపరేట్. సో సపరేట్ అండ్ నాట్ సపరేట్ విత్ టూ డిఫరెంట్ మీనింగ్స్. ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ సపరేట్లీ, బట్ ఇట్ సపరేట్ ఫ్రమ్ హిమ్, దట్ మీన్స్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్, టూ డిఫరెంట్ మీనింగ్స్ ఆఫ్ సపరేట్. సో అందువల్ల మూల ప్రకృతి అది దేవుడి మీద ఆధారపడి ఉండేటువంటి, దేవుడి వల్లనే వ్యాప్తమై ఉన్నటువంటి, దేవుడి కంటే వేరే అయినటువంటి ఒక జడ పదార్థం, లైక్ మట్టిలాగా, దాన్ని ఉపయోగించి దేవుడు ఈ జగత్తు సృష్టి చేస్తాడు. అంటే దేవుడు దాని మీద డిపెండ్ అయ్యాడు అంటే డిపెండ్ అవ్వలేదు, అతడు లేకుండా చేయగలడు, కానీ తానే ఇలా చేయాలనుకున్నాడు, ఆ మూల ప్రకృతి లోపల తానే వ్యాపించి ఉన్నాడు. సో హీఈస్ పర్వేడింగ్ ది ఎంటైర్ మూల ప్రకృతి అణు. ఇఫ్ యు టేక్ ఎన్ యాటమ్, హీఈస్ దేర్ ఇన్ ఎవరీ ప్రోటాన్, ఎవరీ ఎలక్ట్రాన్ అండ్ ఎవరీ స్పేస్ ఇన్ బిట్వీన్ ది ఎలక్ట్రాన్ అండ్ న్యూక్లియస్ మధ్య ఉండే స్పేస్లోనూ ఉన్నాడు. సో హీఈస్ దేర్ ఎవరీ వేర్, బట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ అన్ యాటమ్. హీఈస్ దేర్ యాజ్ అన్ ఎనర్జైజింగ్ థింగ్, ద యాటమ్ ఎగ్జిస్ట్ బికాస్ హీఈస్ దేర్, హీ మేక్స్ ద యాటమ్ ఎగ్జిస్ట్. సో హీఈస్ దేర్ ఇన్ ఎవరీ మైన్యూట్ థింగ్ ఆఫ్ ద మూల ప్రకృతి, హీఈస్ దేర్, బట్ ద మూల ప్రకృతి ఈజ్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ హిమ్, ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ హిమ్ అట్ ఆల్ టైమ్స్, ఫ్రమ్ బిగినింగ్లెస్ టైమ్ టు ఎండ్లెస్ టైమ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ హిమ్.
ఇట్ కెన్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ హిమ్. థ్యాంక్ యూ. అండి కేశవ్ గారు, ఇక్కడ కెన్ యూ గివ్ అస్ యువర్ కామెంట్ ఆన్ అద్వైత అండ్ విశిష్ట అద్వైత వ్యూ పాయింట్స్ ఆన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ పాయింట్ జస్ట్ క్లారిఫికేషన్. అద్వైత అనే శబ్దం లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ దిస్ టర్మినాలజీ చాలా మందికి కన్ఫ్యూజన్ క్రియేట్. అద్వైతం ఏమి, ద్వైతం కరెక్టా, అద్వైతం కరెక్ట్. సో డోంట్ బి టూ మచ్ యునో లైక్ యునో అబ్సెస్ విత్ అద్వైత అద్వైత వర్డ్స్, బట్ స్టిల్ అనలైజ్ దెమ్, బికాస్ ద్వైతం అంటే ఏమిటి, టూనెస్ ఇస్ ద్వైతం, అద్వైతం అంటే వన్నెస్. సో వెన్ వీ టాక్ ఆఫ్ టూనెస్ అండ్ వన్నెస్, వన్ ఆఫ్ వాట్, టూ ఆఫ్ వాట్ అనేది ఆలోచించండి. ఎందుకంటే వర్డ్ అద్వైతం అనే శబ్దాన్ని ఉపనిషత్తులో ప్రయోగించారు చాలా చోట్ల. మనం అద్వైతం ఫాలో అవ్వాలి, అద్వైతం అంటే, అద్వైతం అంటే ఏమిటంటే భగవంతుడి రూపాలన్నీ కూడాను సమానమే, భగవంతుడి రూపాలలో భేదం లేదు. ఎందుకంటే ఒక అణువు లోపల దేవుడు చాలా చిన్న రూపంతో ఉన్నాడు, ఒక పెద్ద పర్వతం లోపల దేవుడే అదే దేవుడే ఉన్నాడు. ఈ పర్వతంలో ఉండే దేవుడు, అణువులో ఉండేటువంటి దేవుడు ఒకటేనా వేరేనా అంటే ఒకటే. అది ఎలా అండి, అణువులో హీస్ ఇన్ సచ్ ఎ స్మాల్ మైన్యూట్ ఫామ్, ఈ పర్వతంలో హీఈస్ దేర్ ఇన్ ఎ హ్యూజ్ పర్వతాకారంలో ఉన్నాడు, అవి రెండు ఈక్వల్ ఎలా అవుతాయండి అంటే, అది అతని అద్భుతమైన అచింత్యద్భుత శక్తి అంటారు అనమాట. ఇట్ హీ కెన్ టేక్ ఎనీ ఫామ్ హీ వాంట్స్, ఇట్ హీ హాస్ దట్ ఎనార్మస్ కేపబిలిటీ ఇస్ దేర్, సో హీ టేక్స్ బోత్ ద ఫార్మ్స్, దట్స్ ఆల్ ఇట్ ఈస్. సో అద్వైతం అంటే భగవంతుడి రూపాలు, అనంత రూపాలకు ఒక రూపానికి ఇంకో రూపానికి భేదం లేదన్నమాట, దట్ ఈజ్ అద్వైతం, అది నిజమైన అద్వైతం. మీరు అద్వైత సిద్ధాంతం, ద్వైత సిద్ధాంతం అనకుండా అద్వైతం అంటే, అందుకనే మనం భగవద్గీతలో చెప్తారని చూడండి ఏంటంటే, పండితే గవిహస్తిని వస్తుంది, వాట్ ఈస్ ద బిగినింగ్, గవిహస్తిని అని చెప్పేసి అక్కడ చెప్పినప్పుడు పండిత సమదర్శిన అని చెప్తారు. మనకే తెలుసు ఏంటంటే, కుక్క కుక్క మాంసం తినేవాడు పండితుడు అంత సమానమేనండి, అన్ని సమానంగా చూస్తాడు సమద పండిత సమదర్శిన అంటే పండితులు సమానంగా చూస్తారంటే, నిజంగా కుక్కను బ్రాహ్మణుడు ఒకటే కాదు, కానీ కుక్కలో ఉండే దేవుడు బ్రాహ్మణులో ఉండే దేవుడు పరమాత్ముడు ఒకడే. అందుకని మనం త్రీ లేయర్స్ చూడాలి. ఒకటి ఆ కుక్క దేహం ఉంది చూడండి, ఒకటి ద వాట్ ఎవర్ దట్ మేడ్ ఆఫ్ మ్యాటర్ ద దేహం ఒకటి, దాంట్లో ఒక జీవం ఆ కుక్కతో అనుభవం, కుక్క నో జడ దేహం ఏమి అనుభవించడం లేదు, ఆ కుక్క దేహంలో ఉండే జీవుడు అనుభవిస్తున్నాడు పాపం. ఆ కుక్క దేహంతో కొడితే దేహాన్ని కొడతాడు ఆ కుక్క జీవుడు, అయ్యో అయ్యో నా దేహాన్ని కొట్టాడను. ఈ అఫ్ కోర్స్ ఆ దేహం వేరే, జీవుడు వేరే, కానీ కుక్కలో ఉండే జీవుడికి ఇట్ డజంట్ హ్యావ్ దట్ మెచ్యూరిటీ. మనుషులకే మెచ్యూరిటీ లేదు, మనం కోరితే అయ్యో నాకు నేను దేహం ఒకటే అన్న అనుభవమే మనకుంది, మనకు ఈ ఎక్స్పీరియన్స్ లైక్ దట్ ఓన్లీ. సో అందరికీ అనుభవం ఉంది, కానీ ఆ భగవంతుడు ఉన్నాడు అతనికి ఏమి పెయిన్ లేదు. పెయిన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఇన్ఫీరియర్ జీవ, అండ్ ఈవెన్ దట్ ఆల్సో ఈజ్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఈ థింక్ దట్ హీస్ ద బాడీ, సో హీ గెట్స్ ద పెయిన్. ఇఫ్ హీ హ్యాస్ ద ఎబిలిటీ టు థింక్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద బాడీ, దెన్ ద పెయిన్ ఓంట్ బి దేర్, బట్ హీ హ్యాస్ టు వర్క్ ఫర్ ఇట్ టువర్డ్స్ ఇట్. సో త్రీ లేయర్స్, జడ దేహము, జడ దేహం లోపల ఒక జీవుడు, ఆ దేహములో జీవుడిలో రెంటిలో ఉండే భగవంతుడు. అంటే ఏమిటి, మీరు కుక్క దేహంలో పరమాత్ముడి రూపం ఒకటి ఉంది, కుక్క జీవంలో పరమాత్ముడి రూపం ఒకటి ఉంది, ఏనుగు దేహంలో పరమాత్ముడి రూపం ఒకటి ఉంది, ఏనుగు జీవంలో పరమాత్ముడి రూపం ఒకటి ఉంది, పండితుడిలో పండితుడి దేహంలో పరమాత్ముడి రూపం ఒకటి ఉంది, ఆ పండితుడి జీవం ఉంది దాంట్లో పరమాత్ముడి రూపం ఒకటి ఉంది, ఈ ఎన్ని పరమాత్మ రూపాలు సేమ్, దట్ ఈజ్ రియల్ అద్వైతం. రియల్ అద్వైతం ఏమిటంటే సమదర్శిన అంటే ఆ కుక్క పండితుడు సమానంగా చూడండి అని అర్థం కానే కాదు అక్కడ. ఎందుకంటే వీ నో దట్ ఇట్స్ వియర్ వియర్ బికాస్ వీ క్యాంట్ ఒక కుక్కను తీసుకొచ్చి లోపల పెట్టి సన్మానం చేస్తాము, దానికి సాల్వ్ కప్పుతాం అంటే నోబడి విల్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మీనింగ్లెస్ అంటే అంటాం. సో అందువల్ల మనకు ఈ త్రీ వే డిస్టింక్షన్ కావాలి. సో అద్వైతం అంటే ఇన్ని దేవుడి రూపాలు సమానమే, పండిత సమదర్శిన పండితులు దీన్ని సమానంగా చూస్తారు, అది నిజమైన అద్వైతం. ద్వైతము భేదం ఎక్కడ చూడాలి అంటే జడ పదార్థానికి చైతన్యానికి భేదం, జడమే చైతన్యం కాదు. ఆ కుక్క దేహము, ఆ కుక్క లోపల ఉండే జీవుడు, ఆ రెండు వేరే వేరే, జీవుడే ఆ కుక్క దేహం కాదు,
అదేవిధంగా మనుష్యుడు తీసుకుంటే మనుష్య దేహం, మన దేహం మన లోపల ఉండే జీవుడు వేరే, దేహం నేను అందుకని చెప్తాడు చూడండి, నేను ఇంద్రియం కాదు, నేను నాహం శరీర, నాహం దేహ, నాహం ఇంద్రియ, నాహం చక్షు అని చెప్పేసి అన్ని చెప్తారు చూడండి, నేను కన్ను కాదు, నేను ముక్కు కాదు, నేను చెవి కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను దేహం కాదు అని చెప్పినప్పుడు నేను భగవంతుడు నాకంటే తక్కువ, ఇవన్నీ జడ, దీస్ ఆర్ ఆల్ ఇన్ఫీరియర్ టు మీ, నాకంటే మీద ఉన్నవాడు పరమాత్ముడు, అందుకని అక్కడ మాత్రం నేను భగవంతుడిని మాత్రం కాదు, భగవంతుడు వేరే, నేను వేరే. అయితే భగవంతుడి రూపాలన్నిటికీ అద్వైతం, అంటే ఒక భగవంతుడి రూపం నుంచి ఇంకొక భగవంతుడి రూపం అద్వైతం, అంటే నాన్ డిఫరెంట్. అయితే భగవంతుడు జీవుడికి అంటే ద్వైతం, భగవంతుడి జడ దాని దృష్టిలో ద్వైతం, అందువల్ల అది ద్వైతం అనమాట. మీరు విశిష్ట అద్వైతం తీసుకుంటే మీరు ఎక్కడ క్వాలిఫై చేయాలి, క్వాలిఫైడ్ డెమోనిజం అంటారు, మీరు క్వాలిఫై చేయడం అంటే ఏంటి, సరిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కడ ద్వైతం అంటారు, భేదం ఏం చెప్తారు చెప్పండి, ఆ భేదం చెప్పింది కరెక్ట్ కాదు తర్వాత అనలైజ్ చేద్దాం, భేదం లేదని ఎక్కడ చెప్తారో చెప్పండి, ఆ భేదం కాదనేది ఏదో తర్వాత అనలైజ్ చేద్దాం. సో టర్మినాలజీకి పోయేదానికంటే కాన్సెప్ట్, గో టు ద కాన్సెప్ట్, వెన్ ఎవర్ యూ టాక్ ఆఫ్ ఎ డిఫరెన్స్, డిఫరెన్స్ బిట్వీన్ వాట్ అండ్ వాట్, నాన్ డిఫరెన్స్, నాన్ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ అండ్ వాట్, దెన్ యూ గెట్ ద ఆన్సర్, మీకే జవాబు దొరుకుతుంది, మీరు యాక్చువల్లీ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు లిసన్ టు ఎనీబడీ, మీకే తెలిసిపోతుంది, అరే ఇది ఇది సమానమే, ఇది ఇది వేరే కదా అని. అంటే మన కంటికి కనబడని దేవుడి గురించి మాత్రం మనం చెప్తున్నాము, అది ఉపనిషత్తులు అన్ని చెప్పే వాక్యాలు మనకి సహకారం చేస్తాయి, ఏంటంటే ఓహో అది ఒక అద్భుతమైన శక్తి, ఆ అద్భుతమైన శక్తి అన్ని చోట్ల ఏకరీతిగా ఉంటుంది, అది అద్వైతం. నిజమైన అద్వైతం ఏమిటంటే ఆ ఉపనిషత్తులు చెప్పేటువంటి అద్వైతము భగవంతుడి అనంత రూపాలు, మీలో ఉండే దేవుడు, నాలో ఉండే దేవుడు అంతా ఒకటి, అందుకని అహం బ్రహ్మాస్మి అనే దానికి కూడా అదే నిజంగా, అహం అంటే ఆ శబ్దానికి చూడండి, అహం అంటే నేను అని ఒక అర్థం ఉంది, అహం అంటే ఆ హేయం, లేకుండా ఉండలేం, లేకుండా. ఇప్పుడు నా దేహానికి, నా దేహంలో ఒక జీవుడు ఉన్నాడు, ఈ జీవుడు ఉన్నాడు కాబట్టి నా దేహం పనిచేస్తుంది, ఈ జీవుడు బయటికి వెళ్ళిపోతే నా దేహం పడిపోతుంది, అది శవం అంతే. అదే రకంగా మీ దేహంలో ఒక జీవుడు ఉన్నాడు, అది మీ దేహానికి కావాలి, నా అహం అంటే నేను ఈ దేహానికి, నా అహం, అహం అంటే ఇది లేకుండా నా దేహం పనిచేయదు, సో ఇది నా అహం. మీకు మీ అహం అంటే మీ దేహం పనిచేయాలంటే మీ జీవం లేకుండా మీ దేహం పనిచేయడు, సో యువర్ అహం ఈజ్ ఫర్ దట్, సో దీస్ ఆర్ ఆల్ లిటిల్ లిటిల్ అహమ్స్, అంటే యూనిట్స్, సో మెనీ ఆర్ దేర్, బట్ ఈ ఇన్నిటి లోపల నా దేహంలో, నా జీవంలో రెంటిలో ఒక అహం ఉంది చూడండి, దట్ సేమ్ అహం ఈజ్ మీ దేహంలో, మీ జీవంలో ఆ అహమే, అహం అనే పరమాత్ముడు, ఆ బిగ్ అహం ఆయన ఉన్నాడన్నమాట, దట్ ఈజ్ వాట్ ఈస్ బ్రహ్మ. అతడు అస్ అంటే ఎగ్జిస్టెన్స్, మీ మీయతే ఉన్నాడు, అండ్ హీ విల్ బి నోన్, హీఈస్ నోన్, మనం అతని తెలియాలి, అతడు ఉన్నాడు, ఈ రెంటిని చెప్పేది అస్మి. సో బ్రహ్మ అంటే బృంహిత, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, అందువల్ల అతడు అహం అన్నిటికీ అహేయత్వం, అహేయత్వాత్ అహం నామ, అంటే అతడిని విడదీసి ఏది ఉండలేదు, అన్ని అతడితోనే ఉండాలి, అతన్ని సపరేట్ చేయడానికి అవ్వదు, అది నిజమైన అర్థం. సో అందువల్ల అద్వైతము, ద్వైతము, వశిష్టాద్వైతం అనే పదాల కంటే ఆ పదాలు ఎక్కడ ప్రయోగిస్తున్నాం, ఆ ప్రయోగించిన చోట ఏం అర్థం చేసుకోవాలి, అది మీరు చూసారనుకోండి, యు ఆర్ క్లియర్ అబౌట్ ఎవ్రీథింగ్. సో మీరు ద్వైత సిద్ధాంతమా, అద్వైత సిద్ధాంతమా, విశిష్టాద్వైత సిద్ధాంతమా, సిద్ధాంతం అక్కర్లేదు మాకు చెప్పండి, ద్వైతం అంటే భేదం, దేనికి దేనికి భేదం, మీరు దేవుడికి జీవానికి అంటే దాన్ని భేదం, దేవుడికి దేహానికి అంటే డిఫరెంట్, ఒక దేవుడి రూపానికి ఇంకో దేవుడి రూపానికి అంటే ఓ ఇట్స్ ఆల్ సేమ్, అది అద్వైతం. సో అందువల్ల ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము అనే పేర్ల కంటే కాన్సెప్ట్స్ పెట్టుకోండి, ఏది దేని ద్వైతం మాట్లాడుతున్నాం, దేని అద్వైతం మాట్లాడుతున్నాం, దేని విశిష్టాద్వైతం మాట్లాడుతున్నాం అది చెప్పండి, దెన్ విషే. అందుకని మీరు ద్వైతం ఒప్పుతారా, అద్వైతం ఒప్పుతారా అండి అంటే, నాయన మొదటి ద్వైతం అంటే ఏమిటో చెప్పు, అద్వైతం అంటే ఏమిటో చెప్పు, తర్వాత నేను చెప్తాను ఒప్పుతాను లేదు అని చెప్పేసి. సో ఈ జస్ట్ ఆన్సర్ దెమ్, ద్వైతం మీన్స్ వాట్, వాట్ డూ మీన్ బై ద్వైతం, వాట్ డూ మీన్ బై అద్వైతం అది చెప్పండి, నేను తర్వాత ఐ ఐ టెల్ యూ దెన్ వెదర్ ఐ యాక్సెప్ట్ ఆర్ నాట్. ఇఫ్ సంబడి సేస్ ఏ ఐఎమ్ సేమ్ ఎస్ ది ప్రెసిడెంట్, యూఆర్ నాట్ సేమ్ ఎస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఇస్ డిఫరెంట్, యూఆర్ డిఫరెంట్. సంబడి సేస్ ఐఎమ్ సేమ్ ఎస్ ప్రెసిడెంట్, నాలో దేవుడు ఉన్నాడు, ప్రెసిడెంట్లోనూ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఈ దేవుడు సమానం కాబట్టి నేనే ప్రెసిడెంట్ అంటే ఏ నీకు తలకాయలేదు ఆయన అంటాడు. సో అందువల్ల మనం ఈ స్టేట్మెంట్స్ చెప్పేటప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఎందుకంటే వాట్ డూ వీ మీన్ యాక్చువల్లీ, వాట్ ఈస్ ద రూట్ మీనింగ్ ఆఫ్ దట్. ఆ రూట్ మీనింగ్కి వెళ్ళండి, ఎవ్రీథింగ్ ఈజ్ సో క్లియర్, మీకు ఇంకొక చెప్పక్కర్లేదు,
ఇట్ ఇస్ వెరీ క్లియర్ క్లియర్ కట్ అన్నమాట మీకు. Often it's misquoted as you said several times. Dvaitam advaitam, it's all about human being and a god. So iddaram okay nu devudu nuve na kante gopa ga adu anipri, adi that is a yeah. You know, very immature, stupid and highly ignorant comparison and ignorant application of the words dvaitam advaitam and siddhartham. Yeah, correct. The confusion ekkada ostundante, god is in everything, god is everything, the two different things. Milk is in the cup ante milk is not cup, milk is, the minute moment you say x is in y, you mean x is different from, otherwise why would you say x is in y? God is in everything means god is everything is two different statements. God is in everything, yes, absolutely correct. God is everything means that is a general statement, which means, actually simple example nenu cheptanu laukikanga cheppanante, when Bill Gates created Microsoft and kottalo cheppa, hey Bill Gates is Microsoft ane vaadu, Bill Gates is Microsoft ante nijanga he is a building, he is a chair, he is employees, what is he? Bill Gates is Microsoft ane because he controls Microsoft, everything happens according to his whatever statements. So he said Bill Gates is Microsoft and what? That's a loose statement. A loose statement, you cannot take literal statement. God is everything means God is in everything. Everything is God means everything is in God. Everything is from God. Everything belongs to God, of God. Everything is of God. Everything is by God. He created everything. So we say one, everything is God. It's a loose statement. Don't take everything is God, so that means everything is same as God. No. Everything... దీనికి పద్మ పురాణంలో చాలా చక్కగా చెప్తాడు, నచతత్ స్వరూపత తన్నియామత నచతత్ స్వరూపత అని చెప్పేసి, ఈ బ్యూటిఫుల్ సేయింగ్ అనమాట. వి సే గాడ్ ఇస్ ఎవ్రీథింగ్, దట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్డ్ బై గాడ్, దట్స్ వై సే గాడ్ ఇస్ ఎవ్రీథింగ్, దట్ మీన్స్ హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్, హీఈస్ ద అల్టిమేట్ కంట్రోలర్, దట్స్ వై సే గాడ్ ఇస్ ఎవ్రీథింగ్. డోంట్ టేక్ ఇట్ అస్ గాడ్ ఇస్ లిటరలీ ఎవ్రీథింగ్. నో, డోంట్ టేక్ ఎ జనరల్ స్టేట్మెంట్ అస్ ఎ లిటరల్ స్టేట్మెంట్. దిస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్, కన్ఫ్యూజన్. దట్స్ వై దాడ్ ఆఫ్ దిస్ ఆనందాస్ వాళ్ళు వెళ్ళి దే క్రియేట్ గాడ్ ఈస్ ఇన్ ఎవ్రీథింగ్, సో గాడ్ ఈస్ ఎవ్రీథింగ్. వెయిట్ ఎ మినిట్ మ్యాన్, వెన్ యూ సే గాడ్ ఈస్ ఇన్ ఎవ్రీథింగ్ యూఆర్ సేయింగ్ గాడ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, దెన్ వై సే గాడ్ ఈస్ ఎవ్రీథింగ్. ద టూ ఆపోజిట్ స్టేట్మెంట్స్ యూ గివింగ్, టూ ఆపోజిట్స్. ప్యాంథియిజం అంటారు దట్ యాక్చువల్లీ గుడ్ డూ. మీరు వికీపీడియాలో వెళ్ళి చూడండి ప్యాంథియిజం అని చెప్పి చూస్తే, ఆ ప్యాంథియిజం, దట్ వర్డ్ ప్యాంథియిజం, దే హ్యావ్ సో కన్ఫ్యూషన్. ఇన్ఫ్యాక్ట్ ద స్పినోజా, గాడ్ ఆఫ్ స్పినోజా వరప్రసాద్ గారు పంపించాడు, దిస్ అన్ ఎక్స్పర్ట్ హు టాక్స్ అబౌట్ స్పినోజా, అంటే స్పినోజాస్ అనే ఒక ఫిలాసఫరు, ద స్పినోజా అనే అతను గాడ్ గురించి రాశాడు అనమాట. రాసినప్పుడు దట్ సచ్ ఎ బిగ్ ఎక్స్పర్ట్, షీఈస్ లైక్ ఇంటర్నేషనల్ ఫేమస్, షీ గెట్స్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ ద వర్డ్ ప్యాంథియిజం. ప్యాంథియిజం అంటే నిజంగా ఏమిటి? ఇజ్ ఇట్ God is in everything is pantheism, or God is everything is pantheism? She gets thoroughly confused. Such a great, you know, topmost thinker. When people use this word, God is in everything, God is everything, people are thoroughly confused. Thoroughly confused. Big, big thinkers. I can't believe it. Sorry, I think I interrupted. Someone else was going to say something. Yeah, now it's a, they can tell. Yeah, now feel free. Yeah, cheppandi adagandi. Just a comment to Keshava. Ah, cheppandi. On the basic of the, on the first sloka and then what Shiva was asking about the Moola Prakriti. All of that explanation makes sense. And the only thing I remember to remember is just one word. If you remember just one name, that will basically explain it, which is Vishnu. If you remember that, so just that's it. Simple explanation, all pervading, full stop. So that's how I remember it. The second comment, in that the second shloka lo, yes, we have to do our karma. There's no doubt about that. I agree. And also I understand is that you do that karma without expecting or without self-interest, with no self-interest, basically, not asking for this or that or expecting something in return.
that's how I understand. Why, Keshava, we can't hear you. Yeah, karma neva adhikaraste ma phaleshu kadachana. That's what probably you're referring. Yes, yes. Yeah. Yeah, correct. That's correct. Yes. I think by the time we finish this Upanishad, I'm pretty sure you will have a very clear-cut concept of, you know, like, what is what? I mean, then, of course, discussions manu entana cheyochu, but it's very, very straightforward and clear-cut concepts. There is no scope for any confusion. It's very, very straightforward. Confusion is created because people, they get confused between a general statement and a literal statement and implied statement. Even naturally, the people get confused. That's why there's a problem. Otherwise, a lot of it is common sense. Basically, Shastram doesn't go against common sense. It has to go with common sense. I'm very happy, Andy. So, thank you, everybody. So, it's really very, very enjoyable session. What shall we do in the next session? Do you want to continue Isavasya or? Yeah. We'll continue. So, same way, because we finished this Upanishad. This is the smallest Upanishad. So, when we finish this Upanishad, then you can decide what you want to do next. Because there are 10 Upanishads are there. And some of them are like, especially two Upanishads, Chandogya and Brihadaranyaka. Ivi rendu beda beda Upanishadulu. So they are like, they'll run for probably, I don't know, several sessions. So this Ishavasya Upanishad will complete this. This has only like about 12 slokas, but not a dozen slokas or something. So less than that. 21, but last ones are all basically short, like one line, off line, like that anamata. Okay, Keshava Venkat here. Yes. I know we spent lots of time in the meaning and so. Yeah. What can we take it? I'm trying to see how I. Manadantlo Anubhavam is one aspect of this group. So in that context. Yeah. What is it that from your experience from this? Yeah. Other than understanding and being able to explain, what is it that on a day-to-day basis you could take it from this? Can you share that? So, day-to-day basis, what we have to take is every action that we do is not like a dry, something that I learn and I just put it aside in a box. And next day when I come, I'll open the box and see what is there and then close the box, again go. That is not at all true. We have to inculcate this in every action of his. That means we don't have to think about this all the time. The practicality entante, God is there as an independent force. He is making me function and I am functioning because of whatever opportunities he gave, whatever abilities he gave, whatever scope he gave, everything that he has given. So seeing God, his functioning, invisible hand and chudandi, kantiki kanabadani bhagavantudi cheyi, danni prati okka dantlo chudadam ante, we don't have to spend any effort. We do whatever we are doing, we do outlook. Our outlook will have to change. The practical application of that, the take home message is our outlook should change. In every action that we do, we see God in that action. In some way he is functioning. The way he is acting, the way he is doing, atadu bimbarupi, bimbo antaru, image and reflection laga anamata. You put something in front of the mirror. The object in front of the mirror is different, the reflection is different. Like that, I am like a reflection, the God is like an image. And he is doing, like, you know, in case of an image, if you want to put a hat on your head, on the head of the image, what you do is you put the hat on your head, then the hat is there automatically on the reflection. That means the reflection does not have independence, but you have the independence. So the independence of God, basically you are God's independence and your dependence on him. So the take home message is, see in every action that we do, see God in that. What will it do? It will purify you. It will make you not do wrong things. So basically,
we try to do right things. How we can do right things? If you see God in everything, it automatically makes you, hey, God is in everything. He's making me do it. Why should I do wrong thing? There is no need for me to do anything wrong. So your outlook in life will change. You will try to do whatever best you can do, you try to do, and you don't get perturbed if it doesn't work. Okay, God did not make it work, so it's fine. If it works, oh, God made it work. You don't get it. So that when you become successful, don't get haughty. When it fails, don't become despondent. Do your best. Seeing God in everything, and if it works, be grateful that God made it to work. If it doesn't work, be aware God did not intend it to be that. So that's fine. I'll try to do it again. So if it's possible, do it again. If it's not possible, that's fine. So this, but doesn't mean it encourages laziness. It will actually go against laziness because, oh, God is making do everything, so I won't do anything. No, you don't have the right. If you think that God is making everything, if you don't have right, we don't have the right to remain in action also. You got to do your extra mahaprayatna, your great effort, you got to do. And know the existence of God. See God in everything. See God in everything. That is the take-home message, is in every action, see the presence of. That means it is not something you close in a box and open the next day. It's not like that. It has to be with you all the time. You carry with you. Everything that you do, think of God as a great force. God is not something, okay, something you put in front and is there at only one spot. No, that is not God is. God is there, Alpa Vishnu and Ajahn, that Vishnu concept, digest that Vishnu concept. He is all pervading. He is making me function. He is making me do everything. So humbleness comes, laziness goes, outlook changes, positiveness increases. This drives your life in a very smooth, nice way. That is what is needed. Venkat. Yeah. Just my take home, I see it. In the first one is actually what you keep saying all the time to me when we have conversations. You keep saying, you know, this life is great. You are, you know, grateful. That's what I take it from the first sloka. It is basically saying it's all been created. You have been given a life. Be thankful. And whatever has been granted to you, have a gratitude and don't go after others' wealth. That's the key. We always selfish. We always in a day-to-day life, we always want that, this, somebody else, you know, that person has got this, so I want that kind of a thing, right? So we just need to be content and have gratitude. So that's the first thing I take it. The second thing I take it from the second is basically the same thing. You all keep saying the same thing too, which is you do all the actions. That's why you say, you know, I want to keep my vehicle intact. So that's your vehicle, your body. And then because you have to do these actions. So we need to do our actions with no self-interest, expecting something. So I'll help somebody because I expect this in return. No, don't do that. Right? Whatever you have to do, you do it. And as Keshav was saying that, if it has to happen, whatever the result, it'll happen. Because we always say that, what is that icha? His icha. Yeah. Yeah, that's it. That's it, right? His icha. Yes. I forget the second word. What is that word? That's what they say. So. Yeah, icha. Bhagawan icha. Right? Ishwar icha. That's it. Ishwar icha. Full stop. Right? So that's a bit. You do. We have to do it full 100% commitment to it, whatever it is. But don't get too hang about the things. That's what I think. Yeah. Very interesting there. In the materialistic world with which we are more familiar and we lived in that life, we totally got involved in it, or we were conscious or whatever it is, we were then in that, this Keshavara, what you are saying, you know, when something good happens, you know, we become very hot about it, and then otherwise you get depressed. అది లేనప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇన్ ద మెటీరియలిస్టిక్ వరల్డ్ దిస్ పర్సన్ ఈజ్ అన్ ఎమోషనల్ అండ్ ఇది అని చెప్పని అంటారు బట్ దట్స్
you know, just a comment, you know, that I think we have to learn to ignore people who criticize that one is unemotional. You know, is there anything wrong with being emotional, unemotional with a full maturity and understanding is really the ultimate thing. That's not to be frowned upon or to be criticized in a negative way. Emotionless is controlled emotion. These are the thoughts that come to me. Yes, sir. So Sridhi, what you said is it's not kind of ignorance or ignore. That's the key, actually. One of the objects is to, when we say we do things and don't expect the result, with basically the key is to the detachment. You do all these things, but you don't get attached to the results or somebody, my son, my this, my that, my that. So that is the key to develop. Do these things as you meant to do without too much attachment. In fact, without attachment, full stop. So if you do that, then you don't even care what others think or what others criticize. Yeah. You won't get affected. So that's the key. Do your things without expecting results, with no attachment. Yeah, I think the result, part of the result being, you know, somebody criticizing one is unemotional or something. I think coming from the Indian background, most of us have experienced, we also learned how to ignore that. You know, when it comes to, you know, our expressions, euphoria and, hey, you know, high fives, idi cheyali cheyipothe, you know, you are you know, a very placid person. So what I'm thinking about, you know, my life perspective is a bit broader than, you know, just applicable, oh, high five, chaste, you are, you know, very active and you are involved, and then, you know, yeah, the 100% in that, otherwise you are not in that. And I still remember, I just want to, sorry, I don't want to exercise too much. Keshavar, not to, you know, mukha stuti cheyakudadu antaru, that's not my intention. Some of us who are in Keshavarao, Keshavarao is in TCS lo kuda, finish this program in 1 week and time is there. Keshavarao is to finish in one day, and the next day onwards he is to come and sit in his seat and sleep. Everyone is thinking, what is this person sleeping? You know, is he going to do his job or not? One day, second day, third day, you know, we're all trainees. టీమ్ లీడర్ వచ్చి ఏది అయిపోయింది అని చెప్పి అయిపోయింది అని చెప్పినట్టు షో ద రిజల్ట్ అంటే అని చూపించాడు. సో అలా టోటలీ యు కెన్ బి టోటలీ అన్అటాచ్డ్ అబౌట్ థింగ్స్. యూ డూ ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ డూ, దెన్ ఓకే యూ కమ్ అండ్ దెన్ గివ్ సంథింగ్ ఎల్స్ ద థర్డ్ డే. కేశర్ యూస్ టు డూ ఆల్ దట్, దట్స్ ఫైన్ దెన్ యూ. అలా దట్ థింగ్ ప్రాబ్లీ ఫర్ సమ్ పీపుల్ ఇట్స్ లాట్ మోర్ ఈజీ. సమ్ పీపుల్ నీడ్ టు, we'll get to that at a different stage. Yeah. No, sorry, I just I became a bit frivolous in going around and you know, talking about individuals in this one, but I just thought that was good. Yeah, that's a really, these various, I'm just sharing the anubhavam, how relevant it is. And do what you want to do and be detached about it. You know, there are people I know in our own batch, some Telugu person, hey, you know, I have to, my leader asked me to do it 1 week. I have done it in 1 day, you know, hey, hoo-ha, and Japan, and everybody go down there. Okay. But, you know, that's, and such people will probably get promotions or something like that. I don't know, but the one who says, okay, I've done it, and then, you know, so what? You know? So that's where we are looking, basically, you know, how do we develop that? Because Keshav has gone far ahead, right? So what, you know, Venkat is, I'm looking is, what is that, you know, he, we can't get there so quickly, but he can give one or, you know, few tips. How do we develop that? You know, I've been trying to, you know, do that detachment, but I would like to, you know, learn from Keshav, what are the things he does, what, you know, practices I could implement so that I slowly move forward. Yeah, maybe specific question, Keshava. I know that you sleep very little. How did you get to that state of sleeping very little? What do you do to get to that state where you needed only very little sleep? The way it happened is,
Okay, first of all, for the first question, like, now what should we do means, like, my father, I saw him, he used to tell this, like, now the invisible hand. So he was so, like, he was like, now worked as a judge, retired as a judge. Everywhere he went, he used, like, you know, in India, the court system, always the cases, like, wherever he goes, the cases are like 5 years, 10 years pending cases. He cleans up all 10-year backlog, 20-year backlog, 30-year backlog. He used to clear up day and night. He used to sit, and he has attitude, invisible hand. He used to say, there is invisible hand. That means not visible to us. Something goes on. That invisible hand we have to experience. That is the goal. That invisible hand, see wherever you are, see that, that will automatically make you calm, remove the arrogance, all that it will happen. And see, that my father, he was like a role model for us, and he taught us. So that from childhood, that outlook and attitude, it came up one thing. The second thing, this sleep, nidra ela control ayyante manam prakruti lo chudandi, we say everything teaches a lesson in prakruti. Like that, we heard in our stories that the rishis, they used to do tapas without sleep for years, months. So something used to tell, okay, how is it possible? You know, we hear in the stories, there are just stories for us. How is it possible? I used to wonder, when I joined Avon, you know, in the computer division, there was an American, he was like George Grandin, one person. And it so happened that a couple of times I stayed there overnight because of some project or whatever. I saw him that he sleeps hardly 1 hour a day. And he's, because he was very key position, he knew business, he knew technology, everything. Everybody was dependent on him. He used to sleep 1 hour a day at the most. And they gave actually only for him, that's the only place I saw where they gave a shower and a bed for him in the office, in case, you know, he never used to go home. Just stay there and do that. And I saw him, and there are some days where he doesn't even have that 1 hour sleep. He's completely goes without sleep. But people don't know about that because it happens in the nighttime. Daytime, also he's working continuously. He never looked tired. Normally, people, they sleep for only 1 hour. Next day, they'd be drowsy. But he was as if he had a full dose of sleep. He says, then I used to connect this with our ancestors. Probably what they did was the concentrated sleep. So that 1 hour sleep that they had is a concentrated sleep, which can keep them refreshed for not just 1 hour, 4 hours, maybe 3 days. So it is possible to train your body. Whenever it needs sleep, give it. When you don't need sleep, don't lazily stay there. Like, you know, even when, suppose you're awake, you do manana. Suppose you're awake, you're not sleeping, but don't just dodge something, some serious topic. Think about the serious topic. Even if you're lying down, you're awake, think of that serious topic, because that's a great time. Time once gone is gone. Don't waste time even for 1 minute. So even if you're lying down, think of some serious topic, build on the topic, think of the logic about that, which will keep you, make you awake. You're not getting sleep at all. Fine. Think of that's a deep sleep. Use that for manana process. That means you're not wasting even one moment of your life. So that is how value of time, training your body is possible by making it concentrated. You know, sometimes you're very tired. You take a short 10-second nap. That 10-second nap may refresh you for the rest of the day. If that 10 seconds is a very deep nap. So that is how I train the body. Okay, just give it whatever it wants, but don't give more than what it wants. Okay. Thank you. Yeah. Good. Okay, are we closing it? Yeah, if we don't have any yeah, I'll just tell the final thing. So, Venkat, one question. Yeah. Ayurveda lo kuda sleep gurinchi considerable amount of attention undi. And link lo, I've gone through those links andulo undi. Okay. Does it conflict with what Kesha Rao
No, it is in fact consistent with what Ayurveda also is saying, right? So Kavata practices, how you get to that probably varies from person to person, depending upon what background, what baggage and all that stuff, right? But it is consistent to deep sleep anedi, four states of existence, low sleep is, and nidravastha is one of the existence, right? So that in itself is no more than 3 hours for any human being. But we lie there and we pretend we are sleeping, but you're really not sleeping. But as Keshava said, even that 3 hours probably is not required, because if you reach that state where you can live without sleep, the great yogis do that as well. But it's consistent. Yeah. Thanks for bringing. So Venkat, then in that case, see all these medical theories saying that no, people need 6 hours or 8 hours, and it's only when people have 8 hours sleep, then it will, all the information is all, you know, properly processed and put in its right files in the database and all that theory, that's all, that is their understanding. They all have to understand this, then you come to that conclusion. Andariki entha mandi telisindi bayatlo vallaki ee avastha trayamani ivanni idi meditation ivanni, there are so many people who don't know. For them, hey, take to 7-8 hours, that's good, right? Or here is the pill, you take it in and pain is gone, kind of thing, right? The only other thing I would like to add is that I think it's individual. What I find is, I think it's for my own body, whatever. You need the deep sleep is the one internal thing. But the other thing I notice with the body itself, it needs a bit of a rest. Right. So that, I think it varies with different bodies. So somebody might 3 hours, 4 hours, and if somebody need to lie down, as but he's saying, it doesn't have to sleep. Maybe lie down and think, whatever it is. For example, you know, when I work in the yard, or I sit down at the desk for 3-4 hours, you know, I don't get up, I just concentrate, right? And my body is aching. I work in the garden 4 hours continuously, you know, do this stuff. Then I need to lie down for about 15 minutes, 30 minutes or something. I'm not sleeping, but I'm lying down or maybe reading a book, are you know, checking the messages, whatever it is. So, but I find that I need a flat bed and lie down. So I don't know whether it's not a sleep, but it's just a rest. Physical, there is actually a usable concept called a yoga nidra concept. The word itself says that the way in which yogis sleep is called a yoga nidra. It's not a physical sleep, but it has the same effect as if you slept for 3 hours, even if you do this yoga nidra for 15 minutes, right? They use different tools, but I use in terms of the breathing. So I breathe in a specific way in that 15 minutes. It gives me comparable benefits as if I slept for that long. And tarvata nidra mattu adu adhe undadu anamata. So, I mean, the great tools are available in this. I think you should show that technique once to us. Yeah. Okay. You should share that technique, what you do. Oh, yeah. Keshara, ఒక చిన్న క్వశ్చన్, యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ ఇన్ దిస్ సెషన్, మేబీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు ఒక క్వశ్చన్ నాకు ఉండేది ఏంటంటే, whatever you said is very, it's available in so many other disciplines also. Devuni namaskaram cheyali, devuni stutichochan cheyali, em chesina kuda devuni manasulo pettukonchi, don't aspire for others properties. This is all motherhood statements. Specific to Upanishad, emiti, what is that unique takeaway? Ante మేబీ ఉపనిషత్తులో ఉండేది వేరే వాళ్ళందరూ దాన్ని ఇంబైబ్ చేసుకొని దాన్ని ఇంటర్ప్రిట్ చేసి ప్రవచనాలు చెప్తారేమో నాకు, ఐ దట్ ఈస్ వాట్ ఐ గెట్ ద ఫీలింగ్. బట్ యునీక్ మెసేజ్ ఆఫ్ ఉపనిషత్ ఏమిటి? ఇప్పుడు రామాయణము తీసుకుంటే, మహాభారతం తీసుకుంటే, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ అనలైజ్ చేస్తే
definitely there is a different message from Ramayanam, there is a different message from Mahabharatam, right? Atla, you know, Upanishadlo, what is it, that unique message? వినపడటం లేదు. రామాయణంలో వచ్చిన మెసేజ్ ఏంటంటే హౌ నిజంగా హౌ టు బి లాయల్, హౌ టు బి ఒబీడియంట్ టు యువర్ పీపుల్ హూ ఆర్ అరౌండ్ యూ, మోసం చెయ్యకూడదు. ఇవన్నీ, దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ రామాయణం. మహాభారతంలో చత్తా చదారం అంతా ఉంది. 5 మంది ఒకదాన్ని పెళ్లి చేసుకోవడం, దాన్ని వివస్త్ర చేయడం, ఇదంతా పనికిరాని మెసేజ్లు అవన్నీ. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్, యునో, మహాభారతంలో అసలు పనికిరాని మెసేజ్లు అన్నీ, అన్నదప్పుడు కొట్లాడడము, ఇన్నర్ మీనింగ్ నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, వాట్ ఐ సీజ్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. అన్నదమ్ములు కొట్లాడుకోవడం, పిల్లలకి ఇది మహాభారతం ఓపెన్ చేస్తే దేర్ క్వశ్చన్స్ విచ్ వి కాన్ ఐ కాన్ విచ్ ఇస్ ఇన్ జనరల్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ అన్లెస్ యు బ్రెయిన్ వాష్ దెమ్. కాబట్టి సో అట్ట ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అది ఉంది. ది కోర్ యునీక్ మెసేజ్. ఇప్పుడు ఇంకా ప్యారలల్స్గా చెప్పాలంటే తమిళనాడుకు ఇండియా, ఐ మీన్ తమిళనాడు కల్చర్కు ఆంధ్ర కల్చర్కు మనకందరికీ తెలుసు వాట్ ఇస్ ద డిఫరెన్స్ అని. వడాయి సాంబార్ తమిళ్లో చాలా ఫేమస్, పెసరట్టు ఆంధ్రాలో చాలా ఫేమస్, కర్ణాటకలో మసాలా దోశ ఇడ్లీ వడ చాలా ఫేమస్, ఇట్లా. సో వాట్ ఈస్ ది యునీక్నెస్ ఆఫ్ ఉపనిషత్? డెఫినెట్ గా నెక్స్ట్ క్లాస్ లో విల్ డు దట్. యా, మంచి క్వశ్చన్, ఇస్ ఏ గుడ్ క్వశ్చన్. యా, డెఫినెట్ విల్ డు దట్. యా, వెరీ గుడ్ క్వశ్చన్. యా, థాంక్యూ. శాంతి పాట చెప్పండి సార్. ఓకే, కంక్లూడ్ చేస్తున్నానండి. సహనావవతు సహనౌ మునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా అవధీతమస్తు మా విద్విషావహైః. ఓం శాంతి శాంతి శాంతిః. శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కేశవ, బాయ్, బాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్, బాయ్, హ్యావ్ ఎ గుడ్ fortnight.